मिस्टर कार्तिक, गो टू HR कैबिन। दिस वे। या कम इन। कार्तिक, 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 मिस्टर कार्तिक, व्हाट हैपेंड? अदि ना कुंचो अम्मायल वीकनेस उंदी। व्हाट? चीची, मीर अनुकुंटुंदी कादु, नाकु चिन्नप्पटि नुंचि फोबिया उंदी। నాకు అమ్మాయిలన్నా వాళ్ళని ఫేస్ చేయాలన్నా వాళ్ళతో మాట్లాడాలన్నా నాకు భయం. చెప్పండి. అమ్మాయిలతో ఫేస్ టు ఫేస్ చూసి మాట్లాడినా. హలో, మిమ్మల్ని ఇంటర్వ్యూకి వచ్చారా? మీ పేరు? కార్తిక్. ఓకే, కూర్చోండి. అమ్మాయిలతో ఫేస్ టు ఫేస్ చూసి మాట్లాడినా. అమ్మాయిలు పక్కన కూర్చున్నా, దగ్గరగా ఉన్నా, చేతులు కాళ్ళు వణుకుతాయి, భయంతో గొంతెండిపోతుంది, చెమటలు పట్టేస్తా, ఒక్క మాట కూడా మాట్లాడలేను, టెన్షన్ వచ్చేస్తుంది. ఇక్కడికి వచ్చి చూస్తే హెచ్ఆర్ కూడా అమ్మాయి ఉంది, నా టెన్షన్ ఇంకా పెరిగిపోయింది. ప్లీజ్ టేక్ యువర్ సీట్. రిజ్యూమ్ ప్లీజ్. Okay, Mr. Karthik. Huh? Tell me about yourself. I'm Karthik. I'm Karthik Doti. I'm graduated from Narayana Engineering College, Gudur, 2016. Okay. What are your achievements? My achievements are I participated in Deji Fest. Okay. What is the difference between C and C++? C can be defined as a structured programming language. Define arrays. Define array. Array. Mr. Karthik, I'm talking to you. Look at me and answer the question. Array means array can be defined as array. Mr. Karthik, look at me and answer the question. Array module. Array means Mr. Karthik, Array. Are you okay? Karthik, are you okay?
Everyone please leave the cabin right now. Sorry. I mean, ela react avalo naku ardham kavatledu. Baundini phobia ela vachindi? What's the reason behind this? అర్థమైంది, నేను చూడకుండానే చెప్పండి. అంటే చూశారుగా, మా వాడు చెప్పేలోపు తెల్లారుతుందిలే కానీ కార్తిక్ గడి ఇంట్రో నేను ఇస్తాను. నా కర్మ ఏంటంటే ఈ దరిద్రాన్ని డైరెక్టర్ నాతో చెప్పించడం. ఏం చేస్తాం వినండి, సారీ చూడండి. ఓపెన్ చేస్తే బై ది వే మా స్టోరీలో ఎవరు రెండు గాజులు అమ్ముకోలేదు, డ్రావిడ్ కూడా రన్ అవుట్ అవ్వలేదు. ఎక్కువైందా పర్లేదు, చూసేయండి. గోపికల మధ్యలో కృష్ణుల్లా ఎప్పుడూ చుట్టూ నలుగురు అమ్మాయిలు, వాళ్లతో రోజంతా ఆటలు. అది చూసి ఎవడు కుల్లుకున్నాడో ఎవడు కన్ను పడిందో కానీ ఒక్కసారిగా కార్తిక్ గారి లైఫ్లోకి దరిద్రం పర్మిషన్ లేకుండా డైరెక్ట్ ఎంట్రీ ఇచ్చిన రోజు అది. వీడి సనత్ కార్తిక్ గారి బెస్ట్ ఫ్రెండ్. సనత్ నిన్నేరా, సనత్ ఆగరా, సనత్ నిన్నేరా, ఏంట్రా పిలుస్తుంటే కూడా వెళ్ళిపోతున్నా, సరేరా వెళ్ళాడుకుందాం. నీతోనా? నేను ఆడుకోను. ఏ ఎందుకు? నువ్వు ఆ గర్ల్స్ తో ఎప్పుడు ఆడుతూ ఉంటావు, నీతో ఆడితే నన్ను కూడా గర్ల్ అంటారు. అంతే, వాడు తెలిసి అన్నాడో తెలియక అన్నాడో తెలుసుకుందామని అన్నాడో కానీ అలా సైలెంట్ గా వెళ్లే దరిద్రానికి విఐపి పాస్ ఇచ్చి మరీ వీడి లైఫ్ లోకి ఇన్వైట్ చేశాడు. స్కూల్లో కూడా వాడి ఫ్రెండ్స్ అందరూ మాట్లాడటం మానేశారు. వీడు కనపడితే ఏదో చూడకూడదు చూసినట్టు బిహేవ్ చేసేవారు. అడిగితే సేమ్ రీజన్. నాకు టైం వస్తురా అప్పుడు చెప్తా. ఒకసారి ఏదో ఫ్రస్ట్రేషన్లో ఉన్న వాళ్ళ నాన్న అప్పుడే వస్తున్న కార్తిక్ను చూసి ఎక్కడికి వెళ్ళావరా ఎంతసేపు అయిందని అడిగాడు. సోను మోనుతో ఆడుకోవటానికి వెళ్ళాను నాన్న అన్నాడు. ఎప్పుడు చూడు ఆడంగోళ్ళగా ఆడపిల్లలతో ఆటలేంట్రా అన్నాడు. అంతే, అప్పటి నుంచి ఆడి చెవులో సైరన్లాగా ఆడంగోడ ఆడంగోడ అని ఏ రీసన్స్ వచ్చాయి. అప్పుడు బాగా ఆలోచించి అమ్మాయిలతో ఉంటే తనతో ఎవరో మాట్లాడరని, ఇంకెప్పుడు అమ్మాయిలతో తిరగద్దు ఆడుకోవద్దని గట్టిగా డిసైడ్ అయిపోయాడు. క్లాసులో అమ్మాయిలు హాయ్ కార్తిక్ రా నా పక్కన కూర్చో అని పిలిచిన కూర్చో, అమ్మాయి అంటేనే భయం స్టార్ట్ అయిపోయింది. దాంతో గ్యాప్ రే, లాస్ట్ ఎగ్జామ్ ఎలా రాసావురా? అదే నాకు సైలెన్స్. అమ్మో మ్యామ్ వచ్చింది. కార్తిక్ గడి ప్రాబ్లం ఫోబియాగా మారిన రోజు అది. మాట్లాడకుండా ఎగ్జామ్ రాయండి. సైలెన్స్. Thank you.
ఏ పృథ్వీ, దిక్కులు చూడకు. కార్తిక్ నిన్నరా కార్తిక్. రే కార్తిక్. మమ్మీ. రే కార్తిక్. సెకండ్ క్వశ్చన్ కి ఆన్సర్ ఇవ్వు. మమ్మీ. మమ్మీ. చి చిచి. మమ్మీ. అంతే వరల్డ్ వార్ 3 వచ్చినట్టు మన ప్యాంట్ లోనే టాయిలెట్ చేసుకున్నాడు. అది చూసి అమ్మాయి టీచర్ అని అరిచింది. ఏ కార్తిక్ ఏంట్రా ఇది? ఏంటి ఇదంతా? ఏంటి ఏం చేసావు ఇదంతా? ఏ కార్తిక్ కార్తిక్ టీచర్ పేరెంట్స్ అని అరిచింది. పేరెంట్స్ వచ్చారు. అప్పటి వరకు మన్నోడు ప్రాబ్లమ్ ని లైట్ తీసుకుంటున్న వాళ్ళ డాడీ ఆ ఇన్సిడెంట్ తో ఇది కూడా ఒక అందుకు మంచిదేలే, మా అబ్బాయి అమ్మాయిలు జోలికి పోడు, బుద్ధిగా చదువుకుంటాడులే అని సంతోషపడ్డాడు. ఆయనకప్పుడు తెలియదు కదా అదే ప్రాబ్లం తర్వాత ఎన్ని ప్రాబ్లమ్స్ ని తీసుకొస్తుందో అని. ఏముంది, తర్వాత బాయ్స్ హాస్టల్లో వేసాడు, ప్రతి స్టేజ్ లో అమ్మాయిని అవాయిడ్ చేసుకుంటూ వచ్చాడు. అప్పటి నుంచి మన కార్తిక్ గడి ఫోబియా తనతో పాటు పెరుగుతూ ఇప్పుడు ఈ ఇంటర్వ్యూ వరకు వచ్చింది. ఇదేనమాట నీ స్టోరీ? OMG కార్తిక్, ఇట్స్ ఆల్మోస్ట్ లంచ్ టైం, మాటల్లో పడి లంచ్ గురించే మర్చిపోయాను. ఎనీవేస్, చాలా ఎంటర్టైన్ చేశాను నన్ను. ఇట్ వాస్ రియలీ నైస్ మీటింగ్ యూ. ఆల్ ది వెరీ బెస్ట్. ఓ సారీ మర్చిపోయా. ఎనీవేస్ టేక్ కేర్. మరి నా జాబ్? కార్తిక్ నీకు జాబ్ ఇస్తే నేను గంటకోసారి లేపడమే మా జాబ్ అయిపోతుంది. ఐఎమ్ రియలీ సారీ కార్తిక్. ఎనీవేస్ all the best for your career. అందరి ముందు పరువు పోయింది. వీడేంటి నన్ను చూస్తున్నాడు? ఏంట్రా ఓరిని? అదే మ్యాటర్. అసలు ఏం చేస్తున్నాడు వీడు? రేపు బాబు ఏంటి? ఏంటి పాపా? హలో, ఇదిగో ఆడిమ్మన్నాడు. బొడ్డోడికి బలుపు పెరింది. అబ్బో ఏంట్రా చెప్పు. అమ్మాయిలతో మాట్లాడడం ఈజీ కదరా రే. జనరేషన్ ఎలా ఉంది? వీడేంటి దివన ఎలా ఎట్లా నిల్చుండు రే? ఏమైందిరా? వెళ్దాం బదా. ఏంటి ఇంటి ఎరువు కూడా దొబ్బిందా? రే చిన్న పిల్లోడికి కూడా అమ్మాయిని ఎలా హ్యాండిల్ చేయాలో తెలుసురా. నేను ఉన్నా చూసి నేర్చుకోరా. ఇంకా లాభం లేదు మావా, నేను డిసైడ్ అయిపోయా. అర్జెంటుగా ఈ ఫోబియాని ఎలాగైనా తగ్గించుకోవాలరా. నాకు తెలిసిన జబర్దస్త్ డాక్టర్ ఉన్నారా. రే కొంపదీసి లేడీ డాక్టర్ అయితే కాదు కదా. ఏంటి అమ్మాయిలంటే భయమా? అవును డాక్టర్. ఓకే, సో బేసిక్గా అమ్మాయిని చూడగానే నీ మైండ్లో ఏం రన్ అవుతుంది? అమ్మాయా? అమ్మాయిని చూస్తే అంటే ఓకే కార్తిక్,
ఒక అమ్మాయి నీ దగ్గరికి వస్తే నీ ఫీలింగ్ ఏంటి? ఈడ అమ్మాయిల దూరం చూస్తేనే కిలోమీటర్ దూరం పారిపోతాడు. ఇంకా దగ్గరికి వచ్చిందంటే ప్యాంట్లోనే అంటే అది బేసిక్గా డాక్టర్ అమ్మాయిల్ని ఫేస్ టు ఫేస్ చూసినా వాళ్ళు పక్కన కూర్చున్నా దగ్గరగా ఉన్నా టెన్షన్ వస్తుంది డాక్టర్. అది ఎక్స్ట్రీమ్ బ్రీతింగ్ ప్రాబ్లం వస్తుంది. వాళ్ళు పొరపాటును టచ్ చేస్తే తర్వాత ఏమవుతుందో నాకే తెలియదు. నా పరువు పోతుంది డాక్టర్. మొహం చూపించుకోలేకపోతున్నాను బయట. అందరూ జోకర్లా చూస్తున్నారు డాక్టర్. ఓకే, సో బేసికల్లీ ఫేస్ టు ఫేస్ అయినా వాట్సాప్ ఫేస్బుక్ ఇన్స్టాల్ కూడా ఇంతేనా? ఫేస్బుక్ ఫేస్బుక్లో విన్ ఫేసే ఉండదు. ఇంకా వాట్సాప్లో మామూలు కాంటాక్ట్ లిస్ట్ కంటే బ్లాక్ లిస్ట్లో పెట్టిన అమ్మాయిల లిస్టే ఎక్కువ. ఇక ఇన్స్టా సంగతి తెలిసిందే డాక్టర్. ఇన్స్టాల్ చేసినంత టైం పట్టదు అన్ఇన్స్టాల్ చేయడానికి. సి, ఈ రోజుల్లో అందరూ టిండర్ యాప్స్ అని ఆన్లైన్లో ప్రేమించుకుంటుంటే చూడు, మాటల్లోనే నాకు టిండర్లో ఒక మ్యాచ్ వచ్చింది. చూడు సర్లే. ఓకే కార్తిక్, బేసికలీ వాట్ ఐ అండర్స్టూడ్ ఇస్ నీ చిన్నప్పుడు జరిగిన ఇన్సిడెంట్స్ వల్ల నీ మైండ్లో బలంగా అమ్మాయిలంటే ఫేర్ ఏర్పడింది. పైగా నీకు అక్క చెల్లెలు ఎవరు లేరు కాబట్టి దిస్ ఈస్ సంథింగ్ వెరీ న్యాచురల్. అందుకే నువ్వు ఏ అమ్మాయితో మాట్లాడాలన్నా భయపడుతున్నావు. దీనికి ఏం చేస్తాం? అంటే ఏం చేయలేము డాక్టర్, మావాడు అలానే ఉండిపోవాలా? చెయ్యొచ్చు. యాంగ్జైటీ టెన్షన్ ఎక్స్ట్రీమ్ లెవెల్కి వెళ్ళిపోవడం వల్ల మనోడు ఫెయింట్ అయి పడిపోతున్నాడు. యోగా మెడిటేషన్ లాంటివి చేస్తే హెల్ప్ అవ్వచ్చు. మెల్లిమెల్లిగా అమ్మాయిలతో మాట్లాడడం స్టార్ట్ చేస్తే బెటర్. అంతకన్నా ఏం చేయలేదు. జరిగినట్టే బ్యాటింగే రానోని వరల్డ్ కప్లో ఓపెనర్గా దించినట్టుంది. ఇంకేం చూస్తున్నావు పదా. ఓకే డాక్టర్. యోగాకు వెయిట్ అని వెయిట్ అన్నావు, అందరూ ఇంటర్ క్యాజువల్స్లో ఉన్నారు. నేను అదే చూస్తున్నాను రా, సినిమాలో కూడా ఇలాగే వేసుకుంటారు. సినిమా చూడరేమో, అందరూ జోకర్లా చూస్తారు రా. ఏం కదా. నమస్కారం. నమస్కారం గురుగారు. నమస్కారం. న్యూ జాయినింగ్? అవును సార్. వెళ్ళి అక్కడ కూర్చోండి. సరే బాబు. చూస్తాను రా. సెల్ స్విచ్ ఆఫ్ చేయాలి. కూల్గా ఉండండి, ప్రశాంతంగా ఉండండి. వెళ్ళండి. గుడ్ మార్నింగ్. ముందుగా వార్మప్ చేద్దాం. ముందుగా శ్వాసని లోపల గట్టిగా తీసుకుని ఓం అంటూ బయటికి వదిలేద్దాం. ఓకే. ఇప్పుడు కళ్ళు మూసుకుని శ్వాసని గట్టిగా తీసుకుని ఎడం వైపు తిరిగి మెల్లగా వదిలేయాలి. సనత్, ఏ సనత్, ఏ సనత్, ఏంటి మెత్తగా ఉంది? నాకేంది? ఏంటిది? ఈడేడి. ఏ మీ అవ్వ. సారీ అక్క. ఏమైంది? మీద చేతులేస్తున్నాను మాస్టర్. మాస్టర్, మా ఫ్రెండ్ అనుకున్నా మాస్టర్. తెలియక చేశాడంటమ్మా. కూల్గా ఉండండి నాలాగా, ప్రశాంతంగా ఉండండి నాలాగా. కూర్చోండి కూర్చోండి. వెంట చేయకండి, ప్రశాంతంగా ఉండి. భాజపేనా మనోడే. మీ ఎమోషన్స్ కంట్రోల్ చేసుకోండి నాలాగా. బీ కూల్, బీ కూల్. సనత్, మనోడే మనోడే పుట్టాడు, భయపడ్డట్లే. ఇప్పుడు గురుజీ అలాగే మీ కుడివైపుకి. ఏంటిది దీని తెలుగు రాదా? ఏంటి ఎంత ట్రై చేసినా అవ్వట్లేదు. ఏం చేయాలి ఇప్పుడు? పొద్దున్నే మొహం మర్చిపోయిందా ఏంటి? మాస్టర్ ఏమైంది? నేను ఇక్కడ కూర్చోను మాస్టర్. ఎందుకు? ఇక్కడ మొత్తం అమ్మాయిలా ఉన్నారు. చేస్తా
ఇంకెక్కడ కూర్చుంటావు? నేను అంకుల్ పక్కన కూర్చుంటా. ఎవడు కూర్చో. థ్యాంక్ యూ మాస్టర్. ఎలా చూస్తుందో చూస్తా. ఇప్పుడు మళ్ళీ చేద్దాం. మాస్టర్ ఇప్పుడు ప్రశాంతంగా కళ్ళు మూసుకుని, ఇప్పుడు మీ రెండు చేతులు ముందుకు పెట్టి రొటేట్ చేద్దాం. 1, 2, 3, 4, 5, 6. ఇప్పుడు షోల్డర్స్ రొటేట్ చేద్దాం. 1, 2, 3, 4, 5, 6, 7, 8. ఏం జిడ్డుగాడున్నాడు. సారీ అంకుల్. కన్ను కొట్టిందండి, కన్ను కొట్టింది. ఇప్పుడు రెండు చేతులు స్ట్రెచ్ చేసి మీ ఎడం వైపుకి తిరగండి. 1, 2, 3, 4. ఏంది ఇది? ఈడైంది సార్? సార్ 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 చూసుకుని పిచ్చి పిచ్చి పనులు చేస్తుండు అంకుల్. ఏమైంది నాయన? కూల్గా ఉండండి, ప్రశాంతంగా ఉండండి. అక్కడ బాగాలేదని ఇక్కడికి వచ్చి కూర్చుందాం. మళ్ళీ ఏంటిది? ప్రశాంతంగా కూర్చోండి. అంటే ఫస్ట్ టైం కదా సార్, కొంచెం కన్ఫ్యూజన్లో ఉన్నా. ఎవరైనా నేర్పిస్తే నేర్చుకుంటాను సార్. ఏంది ఫస్ట్ టైం? ఏమనుకోకండి సార్, చూసుకోలేదు. సారీ సార్. ఎక్కడెక్కడ జీప్ కాలంతా నాకే దొక్కుతారు. ఇలా రా అమ్మాయి, ఎలా చేయాలో చూపించు. అమ్మాయా సచ్చప్ప, ఇప్పుడు ఎలా? ఓకే 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 ఓకే. మాస్టర్ మళ్ళీ ఏమైంది? ఈ అమ్మాయితో వద్దు మాస్టర్, కావాలంటే అంకుల్ నేర్పమానండి, నేర్చుకుంటా. అరే ఏం తమాషా ఉందా? ఎట్లా కనిపిస్తున్నా నీకు? ఏం మాస్టర్ ఇది? మాస్టర్ ఆసనాలు కదా అడిగాను, ఆస్తులు అడిగినట్టు ఫీల్ అవుతాడేంటి? అని పిచ్చి పిచ్చి లెక్కలు చేస్తా. సైలెన్స్. చేస్తే చేయండి, లేకపోతే దొబ్బేయండి. కూల్ మాస్టర్, కూల్, ప్రశాంతంగా ఉండండి మాలాగా. నాన్సెన్స్. ఇప్పుడు నేనేమున్నానని అందరూ ఫీల్ అవుతున్నారు? డిస్గస్టింగ్. కాళ్ళు కూడా పురుగు. ఏరా అప్పుడే వచ్చేసారే. వీడి గురించి తెలిసిందే కదమ్మా, అక్కడ అమ్మాయి యోగా అంటే వీడు బాగు అని వచ్చేసాడు. కర్మరా బాబు దరిద్రుడు. ఈ మాత్రం దానికి 5 గంటలకు లేవడం, వైట్ అండ్ వైట్ డ్రెస్, పెట్రోల్ కు అంద బొక్క. అంటే అది చల్లారిపోతుందేమో అని. పర్లేదు అక్కడ పెట్టు. సరే పెడతాం. దీనికి ఎందుకు అలుక్కు? ఇలా అయితే ఎలారా? అయినా అమ్మాయిలంటే అంత భయం ఏంటి నీకు? ఇలా అయితే నీ ఫ్యూచర్ ఎలాగా? నీ పెళ్ళి ఎప్పుడు అవుతుంది? నీ ఫ్యూచర్ గురించి భయం పట్టుకుంది నాకు. మీరేం మాట్లాడరే. పెళ్ళా ఈడిక పెళ్ళాక హనీమూన్కి వెళ్దాం రా అంటే నేను రాను. నౌకాని వెళ్ళి రా అనే రకం వీడు. పెళ్ళ అయినా నాకెవరు పిల్లనిస్తారు? ఏ ఎందుకు ఇవ్వరు? అంటే నా గురించి తెలిసిన వాళ్ళు ఎవరన్నా సాహసం చేయరంటున్నా. అందుకనే నీ గురించి చెప్పకుండా ఒక పెళ్లి సంబంధం మాట్లాడాను. వాళ్ళకి జాబ్ లేకపోయినా పర్వాలేదు, జాతకాలు కలిస్తే చాలట. పెళ్ళైతే అన్ని అవే సెట్ అవుతాయి. నేను రాను. అదే నేను రాను. పెద్ద వేషాలు వేయకు. ఆల్రెడీ కాలనీలో నీ గురించి ఏదేదో మాట్లాడుకుంటున్నారు. ఈ సంబంధం కూడా సెట్ అవ్వలేదనుకో, నా తల తీసుకెళ్లి హుస్సేన్ సాగర్ లో పెట్టుకోవాలి. అప్పుడు నీకు జన్మలో పెళ్లి కాదు. మూసుకుని చెప్పింది చెయ్యి, రేపు అక్కడ నా పరువు తీకో. అర్థమైందా? నన్ను చూస్తావేంటి? ఎవరికి తెలుసు రే, రేపు అమ్మాయిని ఎలా ఫీస్ చేయాలరా? మీ అయ్యే ఎన్ని ప్లాన్లు వేసినా మాట ప్లాన్లు మనకున్నాయిరా.
ఈ సంబంధం క్యాన్సిల్. ఇలాంటిలో కుక్క ఉంది, అది అరుస్తుంది. ఉదయాన్నే పగటి వేషగాళ్ళ వస్తే అరవకుండా ముద్దు పెట్టుకుంటుందా? ముందు కళ్ళద్దాలు తీయండి. కావాలంటే సంబంధం క్యాన్సిల్ చేసుకో, నేనైతే స్పెట్స్ తీయ్యా. ఏదోలా తగలడండి, లోపల ఏమైనా తేడా జరగాలి. నమస్తే. ఇంత త్వరగా వస్తారు అనుకోలేదు, అన్ని 10 నిమిషాల్లో రెడీ అయిపోతాయి. నేను చెప్పానా ఇంత తొందరగా వచ్చి కుక్కర్ తినుకుంటారని? నా శ్రీమతి సంధ్య. నమస్తే. మీ మామ పెద్ద బలిషం ఉన్నట్టున్నారా? నీ లైఫ్ సెట్ అయిపోయినట్టే. నిన్ను గుర్రలా కనపడుతున్నా. ఇంతకీ ఇద్దరిలో పెళ్లి కొడుకు ఎవరు? నేను కదండి పెళ్లి కొడుకు, వీడే. కానీ స్పెట్స్ మాత్రం తీయడు. నేను తీయ్యా. బాబుకు బయటికి వెళ్తే స్పెట్స్ బాగా అలవాటు అనుకుంటా. అవును, నేను తీయ్యా. ఏ ఎందుకు తీయ, కళ్ళకేమన్నా ఇబ్బందా? అదే లేదు బామ్మ, మా వాడి కళ్ళకి చిన్న ఇన్ఫెక్షన్. డాక్టర్ స్పెట్స్ తీయొద్దు అన్నాడు, తీస్తే మీకు వస్తుంది. తీయమంటారా? ఎలా ఇచ్చానరా? అది ఇదేమేంటే చెయ్యి. అందరూ వచ్చారు, అమ్మాయిని కూడా పిలిపిస్తే. అమ్మాయి రూమ్ లో పైన వెయిట్ చేస్తుందండి, పెళ్లి కొడుకుతో ఏదో మాట్లాడాలంట. వాళ్ళు వాళ్ళు ఏదో పర్సనల్ గా మాట్లాడుకుంటారు. రూమ్ లోకి నేను రాను. అబ్బాయికి సిగ్గెక్కు అనుకుంటా. పర్లేదు బాబు, వెళ్ళు. మరి అంత సిగ్గు అయితే ఎలాగయ్యా? అందరూ మీ అంత సిగ్గు లేకుండా ఉండలేరు కదండి. అదే అంటే మీ అంత ఫ్రీగా ఉండలేరని. అయినా ఇప్పుడు వాళ్ళు మాట్లాడుకోవడం దేనికిలేండి, మా వాడికి అలాంటి పట్టింపులేం లేవు. అయినా కిందకి పిలిపిస్తే మీ అందరం కూడా చూస్తాం కదండి. అమ్మాయి ఎక్కడికి పోతుంది? మాట్లాడుకున్న తర్వాత ఎలాగో కిందకే వస్తుంది కదా. నాకు మాట్లాడడానికి ఏం లేదు, మీరు మాట్లాడుకోండి. అది కాదు బాబు, కావాలంటే మీరు రండి అంకుల్, మనం మాట్లాడుకుందాం. పరువంతా తీసేస్తుంది. ఏదో తేడాగా ఉన్నాడేంటి? పరువు తీకు, వెళ్ళు. ఒరే వెళ్ళరా, అందరూ చూస్తున్నారు, పరువు తీయకు వెళ్ళరా. బాబేంటి ఇంత సిగ్గుపడుతున్నాడు, అమ్మాయి ఏం కొరుకు తిందలేండి. వెళ్ళండి వెళ్ళండి. అమ్మాయి కొడుకుతున్నాడు. లైటింగ్ బాగుంది కదండి. లోపల రండి. డోర్ వేస్తుందండి. అయ్యో పర్లేదండి, కూర్చోండి. పర్లేదండి, డిస్టర్బెన్స్ అని చెప్పి డోర్ వేశాను. పర్లేదండి, మార్నింగ్ ఎక్సర్సైజ్ చేయడం మర్చిపోయాను. అదే కొంచెం వాకింగ్ చేస్తాను. ఇల్లు చాలా విశాలంగా, వాకింగ్ సౌకర్యంగా ఉందండి. అయ్యో జాగ్రత్త అండి, డార్క్ అయినట్టుంది, స్పెట్స్ తీసేయండి. నిందియా అంటే అది ఐ ఇన్ఫెక్షన్, డాక్టర్ తీయొద్దన్నారు. ఓకే, మీ పేరు కార్తిక్ కదా? మిమ్మల్ని కార్తిక్. కార్తిక్ మీరు ఎందుకో టెన్షన్ పడుతున్నట్టున్నారు, కంఫర్టబుల్ లేరా? చిచి నాకా టెన్షన్? గాలి పీల్చుకుంటున్నా అంతే. మీరు మరీ సిగ్గుపడుతున్నారు. చిచి సిగ్గా? నాకు సిగ్గులేదు. అయితే కూర్చోండి. అది నాకు కాబోయే హస్బెండ్ మీద కొన్ని చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి, నాకు కొన్ని ఇష్టాలు ఉన్నాయి, అవి మీతో షేర్ చేద్దాం అనుకుంటున్నాను. సో దాట్ ఫ్యూచర్లో మీ ఇష్టాలు నా ఇష్టాలు క్లాష్ అవ్వకుండా ఉంటాయని అందుకే మాట్లాడదాం అనుకున్నాను. ఇంతకీ మీకేమంటే ఇష్టం? వెయిట్ 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 నేను చెప్తా. నా ఫేవరెట్ హీరో పవన్ కళ్యాణ్, నా ఫేవరెట్ క్రికెటర్ విరాట్ కోహ్లీ, నాకు
నేను ఫుడీని నేను చాలా ఎక్కువ తింటాను. నాకు మూవీస్ అంటే చాలా ఇష్టం. వీక్లీ వన్ మూవీ అయినా కంపల్సరీ చూస్తాను. నేను సోషల్ మీడియాలో చాలా యాక్టివ్. నాకు ఇన్స్టాగ్రామ్లో ఫాలోవర్స్ చాలా ఎక్కువ. తరువాత మీరు ఫీల్ అవ్వద్దు అని చెప్తున్నా ముందే. అయ్యో, మొత్తం నేనే మాట్లాడుతున్నాను, మీరు చెప్పండి. నా ఫేవరెట్ హీరో అంటే విజయ్ దేవరకొండ. ఆగండి, మీ ఫేవరెట్ హీరోయిన్ నేను చెప్తా. రష్మిక కదా? చచ్చి, నాకు హీరోయిన్లు అంటే ఇష్టం లేదు. ఐ హేట్ హీరోయిన్స్. ఇంకా నా ఫేవరెట్ మూవీ అంటే దోస్తాన. అసలు అందులో అభిషేక్ బచ్చన్ జాన్ అబ్రహం కామెడీ భలే ఉంటుంది కదా. ఇంకా నా ఫేవరెట్ ప్లేస్ అంటే మెన్సలిన్. ఎందుకు? ఎందుకంటే అక్కడికి అమ్మాయిలు ఎవరు రారు కాబట్టి. అసలు ఓన్లీ జెంట్స్ ఉండే ప్లేస్ అంటే నాకు ఎంత ఇష్టమో తెలుసా? ఏంటి వీడు? అసలు ఈ ప్రపంచంలో అమ్మాయిలే లేకపోతే ఎంత బాగుంటుందో తెలుసా? అసలు ఫస్ట్ టైం ఒక అమ్మాయితో ఇంతసేపు మాట్లాడడం. ఫస్ట్ టైమా? ఏం వెతుకుతున్నారు? స్వీట్స్ అక్కడ ఉన్నాయి. నాకు మాత్రం ఏం తెలుసు, ఏం వెలగబెడుతున్నాడు. ఒకసారి స్పెక్స్ తీయండి. ఎందుకు తీయండి? నేను తీయా? తీస్తావా లేదా? నేను తీను. నాకు ఏమర్థం కావట్లేదు, ఈ పాటికే సౌండ్ రావాలి. తీయండి. నేను సచ్చిన తీయా. తీయమన్నా చెప్పాను. అమ్మాయిని ఏం చేశాడో ఏంటో, తొందరగా వెళ్ళి చూడండి రా. వీడు నడపోయాడా? పాపని చూస్తుంటే బాగా దాడుచుకున్నట్టు. దూరంలో నీలో పలుసు పడిపోయే. ఏ మాటకమాట, స్వీట్స్ మాత్రం అద్దరిపోయారా? సూపర్ రా బాబు, కొన్ని తీసుకొస్తున్నాడు మీ నాన్న. రే, ఆ ముసలిరా, స్పిట్స్ తీయమంటది తీస్తే అదేగా? మీ నాన్న కొత్తగా మనకి ఇదంతా ఒకటి అంతేగా. పొరుగు మొత్తం పోయింది. ఇప్పటి వరకు కాలనీకే తెలుసు, ఇప్పుడు ఊరు మొత్తం తెలిసిపోయింది. ఊరుకోండి, నీకు జన్మకి పెళ్లి కాదురా. ముందు కళ్ళద్దాలు తీయండి. మెంది మున్సిపాలిటీలో కుక్కలు పట్టే వాళ్ళ మొహాలు మీరు. రే, నువ్వెప్పుడు ఆడితోనే తిరుగుతావు కదా, ఇప్పుడు నీ మీద కూడా నాకు డౌట్ వస్తుంది. మీ ఆడితో తిరిగే అనుకో, ఈ జన్మకి నీకు పెళ్లి కాదు. ఏంట్రా మీ నాన్న, అసలే మనం ఒక యావరేజ్ పిల్లని ఇవ్వట్లేదు. మధ్యలో ట్విస్ట్ లేదు నాకు. రే, పిచ్చ లైట్ రా. నాన్న, నీకు లైటేరా, నాకే స్ట్రాంగ్. అమ్మా, నువ్వేం టెన్షన్ పడకు, ఈ రోజు నుంచి ప్రాబ్లం నాది. వీడికి మంచి అమ్మాయిని చూసి పెళ్లి సెట్ చేయకపోతే నా పేరు సనత్తే కాదు. పదరా అక్కడికి రా. అయితే బాబా. రే, అమ్మాయిలు కూడా మళ్ళా మనుషులేరా? బేసిక్గా అమ్మాయిలు త్రీ టైప్స్ రా. టైప్ వన్, నువ్వెళ్ళి మాట్లాడేదాకా వాళ్ళనితో మాట్లాడరు, అంటే నువ్వెళ్ళి పులిహోర కలిపేంత వరకు వాళ్ళు తినరు. టైప్ టూ, నువ్వు పులిహోర కలిపే లోపు వాళ్ళే వచ్చి లవంగాలు పల్లీలు వేసి కలుపుకునే రకం. వీళ్ళతో మాట్లాడడం చాలా ఈజీ, ఎందుకంటే ఎవడొచ్చి వాడితో పులిహోర కలుపుతారని వాళ్ళు వెయిట్ చేస్తుంటారు. వీళ్ళు మనకు చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకో. ఓకే మచ్చా. టైప్ త్రీ, వాళ్ళకి పులిహోర అంటేనే ఇష్టం ఉండదు. నువ్వు ఎంత బాగా పులిహోర కలిపి తినిపెట్టినా వాళ్ళు తినరు. వాళ్ళతో మాట్లాడమే వేస్ట్, ఎందుకంటే వాళ్ళు ముందే ఫిక్స్ అవుతారు ఎవరితో మాట్లాడాలి ఎవరితో మాట్లాడకూడదని. సో ఎల్మినేట్ టైప్ త్రీ. అవునా? రే, ఇవన్నీ నీకెలా తెలుసురా? రే సనత్రా, ఇవన్నీ మనకు మామూలు విషయాలు, నువ్వు ఇంకా చిన్నపిల్లవాడివి, చాలా నేర్చుకోవాలి. ఓకే డియర్ కామ్రేడ్, ఇప్పటి వరకు థియరీ జరిగింది, వెళ్ళి ప్రాక్టికల్ చేద్దాం. పద. ఓకే పద. పద. రే, ఇప్పుడు ఏ అమ్మాయి ఏ టైప్ ఎలా తెలుస్తుంది? రే, నువ్వు గుడ్ స్టూడెంట్ రా, నాకు తెలుసు నువ్వు ఈ క్వశ్చన్ అడుగుతావని. నువ్వు వెళ్ళి మాట్లాడితే అమ్మాయి టైప్ వన్ ఆ టూ ఆ త్రీ ఆ తెలుస్తుంది. మాట్లాడదామా? పదా, నాకు తెలుసు నువ్వు చెప్తూ ఉంటావని. రే, ఆ మెడికల్ షాప్లో అమ్మాయి ఉన్నట్టుందిరా, నువ్వు వెళ్ళి మాట్లాడు. రే, ఏంట్రా అంత ఈజీగా చెప్తున్నావు, ఏం మాట్లాడాలరా? రే, ఏదో ఒకటి మాట్లాడు, కొనుక్కరారా?
ఏం కొనాలరా నాన్న? కంప్లైంట్ బాయ్, నువ్వు వెళ్ళి బూస్ట్ కొనుక్కరా, నేను తాగుతా. హలో ఎల్రా. Got the man with the blood right here. Bring it swagger with the man right here. Chapra. చెప్పండి సార్, ఏం కావాలి మిమ్మల్ని? ఆంటీ. ఆంటీనా? నాకు అది కావాలి. అది లేడీస్ అండి. ఏం చేస్తా? చచ్చి అది కాదు, ఇది కావాలి. దీనికి అంత సిగ్గా తీసుకోండి. అమ్మా కార్తీక్, అంకుల్ నువ్వేంటి ఇక్కడ? అంకుల్ నాకు కాదు అంకుల్, సనత్తెమ్మ అన్నాడు. సనత్త ఎక్కడున్నాడు? బయట ఉన్నాడు. నాడు అంకుల్, నిజంగా నాది కాదు అంకుల్. అవునరా, టర్నింగ్ నడుస్తుంది. నానా నువ్వేం చేస్తున్నావు ఇక్కడ? కార్తీక్ని కొనుక్కురామని చెప్పింది నువ్వేనా? నేనే. ఎవరికోసం? ఉత్తరం ఎవరికోసం ఏంటి? నా కోసమే. ఎప్పటి నుంచి జరుగుతుంది ఈ వ్యవహారం? ఎప్పటి నుంచో జరుగుతుంది. రోజు నువ్వు బయటకు వచ్చేసి పని ఇదేనా? కూరలందరూ చూస్తే రోజులో ఏమైంది ఇప్పుడు? ఏం తెచ్చినావురా? ఏ ఇక్కడ ఈబే ఉత్తరం ఏమైందిరా? ఏమిరా ఏం తెచ్చిన ఇక్కడ? ఇక్కడ ఈబే. సరే సో నువ్వు అయిపోయావురా. ఇట్లయితే కాదురా, మనకు తెలియని అమ్మాయిలతో కాదు కానీ తెలిసిన అమ్మాయిలతో ట్రై చేద్దాం. అయినా మన కాలంలో తెలిసిన అమ్మాయిలు ఎవరున్నారా? అరే సృజనారా. సృజన ఎవర్రా? సృజనారా మా ఇంట్లో ఉన్న కూతురు, ఎప్పటి ట్రై చేస్తున్నా చెప్పాను కదా. చూడరా, నీకు మాట్లాడడానికి ప్రాక్టీస్ చేసినట్టుంటది, నాకు లైన్ వేసుకోవడానికి ఈజీగా ఉంటుందిరా. ఎలాగో నీకు చెల్లే కదా. సరేనా, నేను సెట్ చేసి వస్తా. ఓకేనా? ఇక్కడే ఉండు. సుజన, సుజన తిన్నావారా? అదే తిన్నావా అని. ఇది అడగా నీకు అను పిలిచింది. ఇప్పుడు టైం ఎంత? ఈ టైంకి ఎవడన్నా తింటాడా? అది కాదు, ఎలా అడగాలో తెలియట్లేదు. అది కొంచెం ఇదేనా? ఇదే. ఇది కాదు, మన దగ్గర ఇంతే ఉన్నాయి. అది కాదు, వాడు నా ఫ్రెండ్ కార్తీక్. అమ్మాయిలంటే భయం. ఏంటి? నువ్వు విన్నది కరెక్టే, వాడుకున్న ఫోబియా వల్ల అమ్మాయిలతో మాట్లాడలేడు, ఫేస్ టు ఫేస్ చూడలేడు. చూస్తే అలా అనిపించట్లేదే. నిజం, వాడుకున్న ప్రాబ్లం వల్లే వాడి పెళ్లి చూపులు క్యాన్సిల్ అయ్యాయి, జాబు రావట్లేదు. అమ్మాయిలతో మాట్లాడటం ఒకటే సొల్యూషన్ అని డాక్టర్ చెప్పాడు. అయితే నేనేం చేయను? అంటే అదే, నువ్వు నా కోసం వాడితో మాట్లాడి వాడి ఫోబియా తగ్గడానికి హెల్ప్ చేస్తావా? వాడి లైఫ్ సెట్ అయినట్టుంటుంది, మనది కూడా. అదే సొంత అన్నయ్య అనుకో, ప్రాబ్లం ఏం లేదు. నువ్వు ఫ్రీగా ఉన్నప్పుడు వచ్చి మాట్లాడితే సరిపోతుంది. సరే, థ్యాంక్ యూ, బాయ్. రేయ్ కార్తీక్, రేయ్ అంతా మాట్లాడేసా? సెట్ అయిపోయింది. సెట్ అయిపోయింది? నేనంటే పిచ్చిరా, ఒప్పేసుకుంది. మీ చెల్లి వెయిటింగ్ వెళ్ళు. ఏం మాట్లాడాలరా? ఏ అంతా తను చూసుకుంటుంది, నువ్వు వెళ్ళి మాట్లాడరా. వెళ్ళరా. రేయ్ మధ్య మధ్యలో నా గురించి కాస్త బిల్డప్ ఇరా, నాకు లైఫ్ సెట్ అయినట్టుంటుంది. సరేనా, వెళ్ళు. ఈడు బాధ ఈడిది. నువ్వేనా యాంటిక్ పీస్? నీకు అమ్మాయిలంటే నిజంగానే భయమా, లేదా యాక్ట్ చేస్తున్నావా? నిజంగానే భయం అండి. చూస్తే అలా అనిపించట్లేదే. నిజం అండి, ప్రామిస్. సర్లే, టెన్షన్ పడకు, ఫ్రీగా ఉండు. నువ్వు ఇప్పటిదాకా ఏ అమ్మాయితో మాట్లాడలేదా? అదేంటో, అమ్మాయి కనపడితే పారిపోతుంటాను, ఎందుకో తెలీదు. ఈ జనరేషన్లో కూడా ఇలాంటి వాళ్ళు ఉన్నారా? నమ్మబుద్ధి అవుతలేదు. సర్లే, నీ పేరేంటి? కార్తీక్.
నీ జోడియాక్ సైన్? స్కార్పియో. ఎందుకు? డేట్ ఆఫ్ బర్త్? 21/6/1994. పర్ఫెక్ట్. ఏంటి పర్ఫెక్ట్? నేను ఆస్ట్రాలజీ న్యూమరాలజీ బాగా నమ్ముతా. మార్నింగ్ రాశి ఫలాల్లో నేను ఒక ఇంపార్టెంట్ పర్సన్ని కలిస్తే నా లైఫ్ చేంజ్ అవుతుంది అన్నారు. నువ్వు పరిచయం అయ్యావు. అవునా? వాట్ ఏ కోయిన్సిడెన్స్. అయినా నా వల్ల మీ లైఫ్ ఎలా చేంజ్ అవుతుంది? నీ రాశి నా రాశి ఫోన్లో చెక్ చేశాను, పర్ఫెక్ట్గా సెట్ అయినాయి. డేట్ ఆఫ్ బర్త్ కూడా సెట్ అయితే నమ్మ చెప్పు. నంబరా? దేనికి? భజన చేసుకోవడానికి. చెప్పు. నేను చెప్పను. చెప్తావా లేదా? 9494-536-534. అమ్మాయి నంబర్ అడిగితే ఆలోచించేవాడిని నిన్నే చూస్తున్నా. డౌట్ లేదు, నువ్వు నాకు పర్ఫెక్ట్గా సెట్ అయినా. నువ్వు నీ ఇన్నోసెన్స్ నాకు బాగా నచ్చాయి. నేను మళ్ళీ వస్తా. పిచ్చోడా, నా గురించి నీకు తెలీదు. ఈవినింగ్ కాల్ చేస్తా, లిఫ్ట్ చేయి. లిఫ్ట్ చేయకపో అప్పుడు చెప్తా. ఏం చేసినావు మావని అట్లుతున్నాడు? నేనేం చేసిన అన్నయ్య, ఉత్త నంబర్ అడిగిరా. అన్నయ్య? నువ్వేగా సొంత అన్నయ్య అనుకోమన్నావు. అనుకోమన్నది వాణ్ణి, నన్ను కాదు. అన్నయ్య అంట చంపేసిందిరా. సృజన, ఏమైందిరా, నన్ను వదిలేస్తున్నావరా? నాకు వద్దు. నేనెవరికీ వద్దా? అక్కడ నా జీవితంతో ఆడుకొని ఇక్కడికి వచ్చి గేమ్ ఆడుతున్నావు నాయన, మహానుభావుడురా. రే, నేను నీ లైఫ్ సెట్ చేస్తున్నానా? నా లైఫ్కు నేనే ఎండ్ కార్డ్ వేసుకుంటున్నానా? నాకే అర్థం కావట్లేదురా. నీ పెళ్ళి నా సావుకి వచ్చింది కదరా. అచ్చా, ఇప్పుడు ఏం చేద్దాంరా? ఆ ఫోన్ ఇక్కడ. గేమ్ ఆడుకుంటావా? ఏం చేస్తున్నావురా? డేటాప్స్ చాలా ఉంటాయి, ఏదో చేద్దాం. ఉండు. రే, నేను ఫేసే చూసి మాట్లాడలేకపోతున్నాను అంటే నువ్వు డేట్ అంటావేంట్రా? ఫేస్ ఎవడు చూడమన్నారా? నిన్ను ఫేస్ ఎవడు చూడమన్నారా? ఫేస్ చూడాల్సి వచ్చినప్పుడు అమ్మ ఇయర్ రింగ్సో బ్యాంగిల్సో ఈ ఫోకస్ అంతా పక్కనున్న వస్తువుల మీద పెట్టరా? మధ్యలో గ్యాప్ దొరికినప్పుడు అమ్మాయి ముఖం చూడు. సూపర్ మచ్చా. ఇక్కడ మాత్రం తలుపు. ఇంకెన్ని డ్రెస్లు చూడాలో. రా, పోదాం. రే, డేట్కి నువ్వు కూడా వస్తున్నావు కదా? కూడా వస్తే దాని డేట్ అనర్రా, మాదాపూర్. రే, కష్టపడి సెట్ చేశారా, చెడగొట్టకురా. అర్థమైందా? దా, దీంట్లో నన్ను లాగరా, ప్లీజ్ రా. సరే. రే, భయమవుతుందిరా. ఎందుకురా, నేను ఉన్నా కదా, రా. చూసావా నీకోసం ఎంత మంచి ప్లేస్ సెట్ చేశాను? ఎందుకు టెన్షన్ పడతావు? ఏమైందిరా? అమ్మాయ వెళ్ళరా. రే, నాకు భయం వేస్తుందిరా. వెళ్ళరా. బా ఎల్లు రే, వెళ్ళా. గోవిందా గోవిందా, నువ్వే కాపాడాలి. అన్నా, టేబుల్ నెంబర్ 2 ఆర్డర్ తీసుకో. ఏం చేసావురా? సార్ సార్, ఏమనుకో. సారీ సార్. ఏంటిది, ఎవరు చూడలాగా? ఇప్పుడు ఎలా, ఇప్పుడు ఎలా ఎలా మేనేజ్ చేయాలి? కార్తీక్, అమ్మాయిలంటే చాలు, బెదిరిపోయే ఇన్నోసెంటురా. కార్తీక్, అమ్మాయి వస్తే చాలు, పరుగు తీసి పారిపోవురా. ఓ, ఎంత అందమైన అమ్మాయి అయినా చంద్రముఖి చెల్లెలంతా. కార్తీక్, చూసేసిందా? ఎంత సూపర్ ఉందా కార్తీక్? నిన్నే మీరు కార్తీకే కదా? అదేంటి, నేను ఇక్కడుంటే మీరు అటు వెళ్తున్నారు?
చేతిలో మెను కార్డ్స్ ఏంటి? చేతులు ఖాళీగా ఉన్నాయని. సరే రా కూర్చో. హాయ్. హాయ్. అబ్బో యాక్చువల్లీ ఇదంతా నాకు కొత్తగా ఉంది. మాదంతా చాలా ఆర్థడాక్స్ ఫ్యామిలీ. ఇది నా ఫస్ట్ డేట్. నేనంత సోషల్ కాదు. చూసేసింది. Are you comfortable, Karthik? Yeah, comfortable. Na tarithram entra. Munde vena order cheddama? Meer cheyandi. Enti? Ade meer cheyandi. Nen ikkada maatladutunte meer akkada chustunnaru enti? Adi nene order chestha. ఎక్కడ సచ్చడీడు రే, ఏదో ఒకటి చెప్పరా. ఇప్పుడు ఏం చేయాలో చెప్పరా. వీడేంటి ఇలా బిహేవ్ చేస్తున్నాడు? ఫేస్ చూడాల్సి వచ్చినప్పుడు అమ్మాయి ఇయర్ రింగ్సో బ్యాంగిల్సో ఈ ఫోకస్ అంతా పక్కన ఉన్న వస్తువుల మీద పెట్టరా. ఏంటి నవ్వుతావేంటి? సారీ సార్. సార్ ఆర్డర్ ప్లీజ్. ఒక చికెన్ బిర్యానీ, ఒక థమ్సప్, అంతే. ఓకే సార్. అదేంటి మీకే చెప్పారు మరి నాకు? మీరు చెప్పుకోండి. నేను చెప్తాను. మీరేం తింటారు? చికెన్ బిర్యానీ, ఒక థమ్స్ అప్. ఉన్నావుగా తెచ్చే. ఏం చేస్తున్నారు? ఏమైనా ప్రాబ్లమా? ఏం లేదు. వీడేంటి తేడాగా చూస్తున్నాడు? గుంతిండిపోతుంది. వాటర్ వాటర్ అక్కడ. సారీ అండి. కక్కుర్తదివా, వచ్చినప్పటి నుంచి చూస్తున్నా. అలా దొంగ చెప్పులు చూస్తావేంట్రా? ఒక్కసారైనా మోహన్ చూస్తావా? చేయనుకోలేదండి, వాటర్ అనుకున్నాను. ఏయ్ ఏంటది, ప్యాంట్ తడిసిపోయిందేంటి? మీరు తప్పుగా అర్థం చేసుకుంటున్నారండి, అది కాదండి. అది ఇంతకు ముందు వెయిటర్ ఇక్కడ మాట్లాడుతుంటే అక్కడ చూస్తావేంట్రా? ఎవరున్నారు అక్కడ? ఓ అదే సంగతి. ఎలా కనపడుతున్నారా మీకు అమ్మాయిలు? మళ్ళీ ఎటు చూస్తావేంట్రా? రాస్కెల్, ఏదో చేయరా. ఆపరా రే. ఏం పిచ్చి పిచ్చిగా ఉందా? ఇడియట్. ఇంకొకసారి ఇది రిపీట్ అయితే బాగుండదు. ఆగండి, వెళ్ళిపోతుంది. ఆపరా, ఏదో చేయరా. ఆగండి, అది కాదండి. నా డ్రెస్. అయ్యో హౌ డేర్ యు. హలో హలో హలో, ఆర్ యు ఓకే? ఆర్ యు ఓకే? మిమ్మల్ని వాటర్ తాగుతారా? ఆర్ యు ఓకే? యు ఫైన్?
అవకాశం ఉండదు. చెడగొట్టినవా? ఏయ్, మీ అయ్య చెప్పినట్టు నాకు పెళ్ళి కాదు, నీకు పిల్ల దొరకదు, మన జీవితాలు ఇంతే పదా. రే, నాకు అమ్మాయి దొరికిందిరా, హ్యావ్ సమ్ వాటర్. ఇదా అమ్మా, 60 రూపీస్ అమ్మా, 60 రూపాయలు. 6 తీసుకుంటా, ఎంతకి ఇస్తావో చెప్పు. 6 240 240 చేసుకుందమ్మా. 200 కాదు కానీ 100 రూపాయలకి ఇచ్చి. ఇచ్చేయి, పర్వాలేదు. అవ్వదులేమ్మా, పెట్టేమ్మా, పెట్టి. 6 ఇచ్చే బాయ్. అవ్వదమ్మా, అవ్వదు. ఒకదాని 10 రూపాయలకి 20 రూపాయలు బేరం చేస్తావు, తీసుకోమా. ఊరుకోరా, నీకేం తెలుసు, మాట్లాడుతున్నాగా, పట్టుకో. అలా పడేసావు, 4 పట్టుకోవడం కూడా కష్టమేనా? ఈ 4 కూడా 200 ఇచ్చేయకూడదు. రాదమ్మా, అవ్వదు. ఇచ్చే బాయ్. లేదు లేదు రాదమ్మా. అయినా ఎప్పుడు కొంటుంటాను, ఆ మాత్రం ఇవ్వలేదు. వస్తూనే ఉంటా కదా, ఈసారి కాకపోతే ఇంకోసారి తీసుకుంది. అయినా కొత్త వచ్చినప్పుడల్లా నాకు చెప్తా. సర్లే, ముందు తీసుకోండి. సడి మారే మాయ చేసే ఏదో వింతహారే, ప్రేమ నన్ను తాకి వెళ్ళేనే. ఎవరే ఎవరెవరే ఎవరే ఎదురై నువ్వు ఎద చేరావే, మదికే మరి జొతవయ్యావే, తొలి వలపే తెలియదనకే, కనులే మరి నిను వెతికాయే, కదిలే కళలై ముంచకే. హాయ్ ఆంటీ, బాగున్నా సింధు. నేను బాగున్నానమ్మా, నువ్వెలా ఉన్నావు? బాగున్నాను. ఎప్పుడు వచ్చావు హైదరాబాద్కి? 2 డేస్ బ్యాకే. తనేంటి మమ్మతో అంత క్లోజ్గా మాట్లాడుతుంది? మావాడు కూడా ఇక్కడ ఎక్కడో ఉండాలి. ఎక్కడ వీడు? నన్ను పిలుస్తుంది. కార్తీక్, కార్తీక్ ఎక్కడ మాయమైపోయాడో ఏమో, ఎప్పుడు ఒక్క చోట ఉండడు. కార్తీక్, కార్తీక్ అసలు ఏం మాట్లాడుతున్నారు? కార్తీక్ ఇక్కడే ఉండాలి, చెప్పి కూడా వెళ్ళు. కార్తీక్, అబ్బాయి ఇక్కడే ఉన్నాడమ్మా. బాబు, అమ్మ పిలుస్తుంది, పిలుస్తుంది, వెళ్ళు. నా రెస్టారెంట్లో జరిగిన దానికి ఇచ్చితంతా పోయింది. దేవుడా, ఇప్పుడు ఎలా ఫేస్ చేయాలి? వీడేంటి ఇలా వస్తున్నాడు? అమ్మా, ఈ మొక్కలు చూడు ఎంత బాగున్నాయో, ఎలా మిస్ చేసావు ఈ మొక్కలు. దించు, దించరా. ముందు అమ్మాయి ఎవరో చెప్పు, గుర్తుపట్టావా? సింధూరా, నీ చిన్నప్పటి ఫ్రెండ్. చిన్నప్పటి నీ బెస్ట్ ఫ్రెండ్ అనేవాడు, ఆడుకునేవాళ్ళు, తెగ తిరిగేవాళ్ళు. ఓ సింధూరా. ఓ, నువ్వు కార్తీక? నిన్న పడిపోయింది నువ్వే కదా. పడిపోయాడా? ఏంటి మళ్ళీ పడిపోయావా? నువ్వు ఆగమ్మా. అవును, ఏమైంది?
అది నిన్న థర్స్డే కదా, థర్స్డే అంటే సాయిబాబా, సాయిబాబా అంటే ఉపవాసం. ఉపవాసం ఉండడం వల్ల కళ్ళు తిరిగి పడిపోయా? ఉపవాసమా? కొనుక్కోండు. ఏం మాట్లాడుతున్నాడు వీడు? వీడేదో మళ్ళీ తెచ్చాడు నెత్తి మీదకి. ఇప్పుడు ఓకేనా? ఇప్పుడు ఓకే. అసలు నిన్ను గుర్తే పట్టలేదు తెలుసా, నిన్న రెస్టారెంట్లో నువ్వు చాలా మారిపోయావు. ఇంకా ఇప్పుడు ఏం చేస్తున్నావు అమ్మ? 2 డేస్ బ్యాకే హైదరాబాద్ వచ్చానండి. డాడీ హెల్త్ కూడా ఈ మధ్య అసలు బాగుండట్లేదు. అయ్యో, సో ఇక్కడే ఉండి ప్రాజెక్ట్ వర్క్ చేస్తున్నాను. ఓ, ఇక్కడే ఉంటున్నావు అయితే. హలో, యా ఐ ఆన్ ది వే. బాయ్ కార్తిక్, వస్తానండి. ఫీల్ చూసుకొని ఎప్పుడన్నా ఇంటికి రమ్మా. సరే ఆంటీ. ఆయన నువ్వేంటి, నన్ను ఎందుకు పిలిచావు? అందుకేనా దాక్కున్నావు? ఎవరు దాక్కున్నారు? ఆయన నేను ఎందుకు దాక్కుంటా? అవును, నేను రాకుండా ఏం మాట్లాడుకుంటున్నారు, దేని గురించి? ఏం లేదురా, ఆ అమ్మాయి కూడా అలాగే మొక్కలు పిచ్చంట. తన పూల మీద ఫ్లోరిస్ట్రీ అనేది కోర్స్ చేస్తోందంట. అయితే ఆ ప్రాజెక్ట్ వర్క్ కోసం వచ్చానంటోంది. ఏ అది కాదు, ఇంకేదో మాట్లాడుకున్నారు. ఈ మొక్క అడిగిందిరా, నేను ఇవ్వనని చెప్పాను. ఏ పాప, ఇచ్చేయచ్చు కదే ఒక్క మొక్కకి. భలే చెప్పావులే, నాకు దొరకడానికి 1 మంత్ పట్టింది. నువ్వు ఇంత సెల్ఫిష్ గా తయారేవేంటే? చాలే పద, అవసరమైతే వాళ్లే కొనుక్కుంటారు. ఇంకెన్ని కొంటావు? ఆగరా, చూస్తున్నా కదా చూడటం కూడా తప్పేనా? అమ్మా డబ్బులు ఇవ్వలేదు. ఇస్తాను లేవయ్యా, తీసుకుంటున్నా కదా. ఇంకా ఎక్కడికైనా వెళ్ళిపోతున్నానా ఏంటి? ఏంటి సింధునా? అవునరా. అరే అసలు ఏం అర్థం కావట్లేదురా, ఇప్పటి వరకు ఏ అమ్మాయిని చూసినా భయపడేవాడిని, కానీ సింధుని చూస్తే మళ్ళీ మళ్ళీ చూడాలనిపిస్తుందిరా. రే సింధురా. నువ్వు అలాగే ఉండు, నేను సెట్ చేస్తా పదా. ఎక్కడికి? నువ్వే కదా చూడాలనిపిస్తున్నావు. అంటే ఇప్పుడు? లేదురా, మంచి ముహూర్తం చూసుకుని వెళ్దామా పదా. రే అయినా మార్నింగ్ ఏం చెప్పింది? ఏం చెప్పింది? మళ్ళీ కలుద్దాం చెప్పింది కదా, పదా కలుద్దాం. రే రారా. చలో పదా. రే మరీ డైరెక్ట్ కలుద్దాం ఉంది కదా, కలవడానికి వస్తే గలీజ్గా ఉంటుందిరా. అవును కదా, కలవడానికి ఒక రీజన్ కావాలి మనకు. ఏ రీజన్ అయితే బాగుంటుంది అన్నా? ఈ అడ్రస్ ఎక్కడ? రే సింధూతురా, అదిగో అదే. అదే, థ్యాంక్స్ అన్నా. అన్నా లాక్ వేసిందన్నా. లాక్ వేసిందా? ఇంతసేపు లాక్ వేసిన ఇంటి ముందు డిస్కషన్ పెడతారు. నీ ఏంటి పార్సలా? మామూలు నేను ఇచ్చేస్తా ఇక్కడికి. పక్కానా? పక్క. షూర్ కదా? షూర్. ఏం చేస్తా, సెట్ చేస్తా కదా. సైన్ అన్నా ఇక్కడ. రే పార్సల్ నువ్వు ఎందుకు తీసుకున్నావు? నువ్వే కదా కలవడం రీజన్ అడిగావు, ఇదిగో రీజన్. సూపర్ మా. ఇగో అస్సలకే హ్యాంగ్ ఓవర్లు ఉన్నా, దిమాగ్ ఖరాబ్ చెయ్యకు ఇప్పుడు నాది చెప్తున్నా. ఇగో ఒక నిమిషం ఉండు. సన్నత్రా మామూలు ఉండదు. కార్తీక్! ఇదేంటి కార్తీక్? రే కార్తీక్! ఇదేంటి వస్తుంది? ఇది గాని పట్టుకుంటే నా తలకాయ తింటుంది. ఎలా రా ఇప్పుడు? కార్తీక్ జంప్ పదా. ఏ నిన్నే. ఇక్కడే ఉండాలి కదా, ఇక్కడికి వెళ్ళిండు. రే ఏంట్రా నాకు ఈ కర్మ? నాకేం తెలుసురా. రే వెళ్ళిందావు చూడు, ఉండు చూస్తా.
ఏమిందిరా ఇంకక్కడ ఉంది ఆగురా నా టైం రే గేట్స్ ఉండి వస్తుందిరా రే ఉండరా బాబు నన్ను ఎవరు వస్తున్నారా ఏంటి ఇక్కడ రే యోగాంకుల్ రా కార్తిక్ సింధు అది నువ్వేం చేస్తున్నావు ఇక్కడ హాయ్ అది మా ఇంటి కూడా తొక్కుతున్నావు ఏంటి అది నేను సనత్ కొరియర్ ఏంటి పార్సల్ పార్సల్ ఇద్దామని ఎవరు నువ్వు వాచ్మేనా నన్ను వాచ్మెన్ అంటావరా నన్ను వాచ్మెన్ అరే అరే ఆగురా అంకుల్ అరే చెప్పరా అంకుల్ పార్సల్ ఏంద్రా నువ్వు చెప్తేనే ఏంటి అరే అంకుల్ అరే దిమాగ్ లోకి వచ్చి నన్ను వాచ్మెన్ అంటావు అబ్బా అరే ఆగురా ఎవరు మీరా సార్ ఇల్లు మా ఫ్రెండ్ ఇది నువ్వేం చేస్తున్నావు ఇక్కడ అరే అరే చెప్పింది నాన్న అరే సంపుతావు ఏంది నాన్న నాన్న అతను సనత్ నా ఫ్రెండ్ అసా ఒట్టిండ్రా ఈయన మా నాన్న నాన్న నాన్నేంద్రా చెప్పొచ్చు కదరా నాకేం తెలుసురా నమస్తే అంకుల్ హాయ్ సింధు అరే మీరే కదా గా లఫుట్ గాళ్ళు గా రోజు యోగాల అంటే మీరు లఫుట్ గాళ్ళే అనుకున్నా దొంగ అంకుల్ ఎందుకంత గుస్సా అవుతారు వీళ్ళిద్దరు నా ఫ్రెండ్స్ నాకు తెలుసు నా కోసమే వచ్చారనుకుంటా అరే గా దోస్తు గాళ్ళు అయితే గా బాజాబ్తా గా గేట్ తీసుకొని రావాలి కానీ దొంగతనం వచ్చినది అంకుల్ అది ఏం జరిగిందంటే కొరియర్ బాయ్ మీ ఇంటి అడ్రస్ కన్ఫ్యూజ్ అయ్యాడు నేనే చూపించా ఇంటికి లాకేసిందని చెప్పి నాకు ఇచ్చాడు ఇద్దామనే వచ్చా కానీ కొన్ని అనుకోని పరిస్థితుల్లో గోడ దూకాల్సి వచ్చింది ఎందుకట్లా గుస్సా అవుతున్నారు బయట నేచురల్లీ అనుకోకుండా గోడ దూకినప్పుడు జరుగుతుంటే అలా చిన్న చిన్నగా ఈ నేచురల్ ఏంది ఊకే నేచురల్ నేచురల్ అంటున్నావు నాన్న నువ్వు ఉండు సరే కొరియర్ ఏది అది సారీ కొంచెం గోడదు సారీ సింధు ఇది మా వదిన నా కోసం పంపిన సారీ రియల్లీ సారీ అంటే గోడదుకే ప్రాసెస్ లో కొంచెం చినిగింది కావాలంటే కొత్తది కొనిస్తా సింధు ఎందుకు మా దగ్గర గది లేదా మా కూడలు అంత ప్రేమతో పంపించింది దేన్ని ఎట్లా హ్యాండిల్ చేయాలో తెలియదు ఏమవులాగని వదిలేయండి ఏం కాదు సారీ అంకుల్ సారీ సారీ సింధు అరే ఎందుకు అట్లా గుస్సా అవుతారు అంకుల్ మీరు ఈ గాలిజోలతో నీకు దోస్తానేందమ్మా సారీ సింధు నాన్న వాళ్ళ చైల్డ్హుడ్ ఫ్రెండ్స్ నాన్న చాలా రోజుల తర్వాత కలిశారు అవు వాళ్ళు ఇంత మంచోళ్ళు గారోదే చూసుకున్నా గారు ఉండవంతో జర జాగ్రత్తగా ఉండు ఎందుకు నాన్న ఏమైంది ఏ చీ గలీజ్ గాళ్ళు ఆయన నీకు అలవాటు కదా ఇంటీరియర్ బొక్కబడటం ఆయన నీకు ఇంటీరియర్ ఎలా వచ్చిందిరా నీకు తెలుసు కదా నా ప్రాబ్లం ఏంటో పాయింట్ ఇంటర్వ్యూ నాకు లోకల్ యాప్ ద్వారా వచ్చింది ఈ యాప్లో 10th క్లాస్ పాస్ అయిన వెళ్ళి ఉంటాయి గవర్నమెంట్ జాబ్కి అప్లై చేయొచ్చు అయినా నువ్వు అప్లై చేయలేవులే నీకు ఎవరి సార్ ఉద్యోగం జాబ్ కోసం ట్రై చేస్తున్నారా వెంటనే లోకల్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి ఈ యాప్లో మీ ఏరియాలో డిఫరెంట్ కైండ్ ఆఫ్ జాబ్ ఆపర్చునిటీస్ అన్ని ఇందులో ఉంటాయి సో లేట్ ఎందుకు డౌన్లోడ్ లోకల్ యాప్ ఆల్ ది బెస్ట్ కార్తిక్ థ్యాంక్స్ ఓకే ఏంట్రా అది సారీ నాకా కాదు నాకు ఏంటిది కొత్తగా బిహేవ్ చేస్తున్నాడు వీడు
రే ఎల్లు. ఎల్లు. నువ్వు రారా? నువ్వే వెళ్ళాలరా. ప్లీజ్ చెప్పుతో కొడతా. ఎల్లరా ఎల్లహ. ఎల్లుబే సింధు. సింధు. హాయ్. అది సారీ. సారీ నచ్చకపోతే చెప్పు, ఇంకోటి కొంటాను. సేమ్ సారీ కదా. అవును, నా ఫేవరెట్ కలర్. థ్యాంక్స్. ఆ రోజు కంగారులో ఏదేదో చేసేసాను, సారీ. కార్తిక్, నువ్వు ఇంకా చిన్నప్పటిలానే బిహేవ్ చేస్తున్నావు. అవును, తిట్టిందా పొగిడిందా? అవును, చిన్నప్పుడు అమ్మాయిలంటే భయపడేవాడివి కదా, ఆ భయం ఇంకా ఉందా? చిచి నాక. సనత్, సనత్, రే సనత్. హలో సనత్, కేక్షండిందా? సనత్ కా, ఇక్కడే ఉండేగా. సైకిల్ కుద్దేసిందా? వస్తున్నా వస్తున్నా. సనత్కి యాక్సిడెంట్ అయిందంట, సైకిల్ కుద్దేసిందంట. నేను మళ్ళీ కలుస్తాను. బాయ్ 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 బాయ్. ఛా, అనవసరంగా ఛాన్స్ మిస్ అయిందిరా. అయినా రాక రాక ఒక్క ఛాన్స్ వస్తే దాన్ని కూడా మధ్యలో వదిలిపెట్టొచ్చావు. నువ్వు బాగుపడవురా, నువ్వు బాగుపడవు. ఆ సృజన వస్తున్నావు, నాకేమన్నా తెలుసా? అయినా ప్రతిసారి ఏదో ఒకటి అవుతుందిరా. అసలు నిన్ను తనాలరా తీసుకొచ్చింది. మీరేంటి రోడ్ మీద కొట్టుకుంటున్నారు? అదే లేదు, ఊరికి అలా ఆడుతున్నాం అంతే. కార్తిక్, నీతో కొంచెం మాట్లాడాలి. నాతో? నువ్వు ఫ్రీగానే ఉన్నావా? ఇప్పుడు ఎప్పుడు ఫ్రీయేగా కదా. ఎరా శ్రీకాంత్, మ్యాచ్ స్టార్టా? అది అది ఏం లేదు కార్తిక్, నీకు తెలుసా అనుకుంటా, నా గ్రాడ్యుయేషన్ అయిపోయిన తర్వాత ఢిల్లీలో ఫ్లవర్స్కి సంబంధించిన ఫ్లోరల్ డిజైనింగ్ కోర్స్ చేశాను.
అవును అమ్మ చెప్పింది. యాక్చువల్లీ నేను ఇక్కడ దొరికే రేర్ ఫ్లవర్స్ పైన ప్రాజెక్ట్ వర్క్ చేస్తున్నాను. అవి ఏ సిచ్యువేషన్లో పెరుగుతాయో, అవి పెరిగే విధానం అంతా స్టడీ చేసి ఈ మంత్ 15th లోపు సబ్మిట్ చేయాలి. ఓకే. అంతేకాకుండా నాకెప్పటి నుంచో నర్సరీ పెట్టాలని, ఫ్లవర్స్ ఫామ్ పెట్టుకొని ఎక్స్పోర్ట్ అండ్ ఇంపోర్ట్ బిజినెస్ చేయాలని చాలా ఇంట్రెస్ట్. అలా లైఫ్ అంతా ఫ్లవర్స్ మధ్యలో ఉండిపోవాలని నా డ్రీమ్. దానికి ప్రాజెక్ట్ నాకు బాగా హెల్ప్ అవుతుంది. ఓకే. నేను నా ఫ్రెండ్ కలిసి సిటీలో కొన్ని నర్సరీస్ తిరిగాము. ఇంకా కొన్ని కవర్ చేయాలి, టైం లేదు. నా ఫ్రెండ్ వస్తా అని హ్యాండ్ ఇచ్చింది. సిటీ అవుట్స్కట్స్లో ఫ్లవర్ ఫార్మ్స్ అవి తిరిగి వాళ్ళతో మాట్లాడాలి. సో నువ్వేమనుకోనంటే ఒక 2-3 డేస్ నా ప్రాజెక్ట్కి హెల్ప్ చేస్తావా, నాతో పాటు వస్తావా? నీకు ఓకే అయితేనే. యాక్చువల్లీ ఈరోజు కొంచెం బిజీ షెడ్యూల్ ఉంది. ఇంట్లో అమ్మ హెల్ప్ చేయాలి, నాన్నకు కూడా బిజినెస్ వర్క్ ఉంది అన్నాడు, చూసుకోవాలి. ఓ, మీరు బాగా బిజీ అనుకుంటా, పర్లేదు, ఇట్స్ ఓకే, నో ప్రాబ్లం, ఐ కెన్ మేనేజ్. అలా ఏం లేదు, అంత బిజీ ఏం కాదు. రేపు ఓకేనా? రేపు వెళ్ళొచ్చా? ఓకేనా? ఓకేనా మీకు? ఓకే ఓకే, షూర్. థ్యాంక్ యూ. నోట్ డౌన్ మై నంబర్. 9500 9500 50 50 450 450. టెక్స్ మీ మార్నింగ్ 9 o'clock. ఓకే ఓకే, బాయ్ బాయ్. 9500 450 50 50 450. ఏమంటుందిరా? 9500 40 550. రే, ఏమంటుందిరా? పూలంట బిజినెస్ అంట ఏదో చెప్పిందిరా. ఏంది పూల షాప? ఇంత బతుకు బతికి పూలు అమ్ముకుంటావారా? ఫీలింగ్ షైరా. టెక్స్ట్ చేద్దామా? చేద్దాం. హాయ్ సింధు, వద్దులే బాగోలేము. ఇంత పొద్దున్న లేచేది ఏంటి? ఏం చేస్తున్నాడు? వెయిట్ చేద్దాం. ఇంకా టెక్స్ట్ రావట్లేదండి. దిస్ ప్రోగ్రామ్ క్యాన్సిల్ అయిందా అనుకుంటున్నావు? ఏంటా సిగ్నల్ లేదా? ఏం టెక్స్ట్ రావట్లేదు? ఏంటంటే అలా చూస్తా డౌట్ వచ్చిందా? సర్లే, ఏమైంది ఉందిగా? ఏంటి ఫోన్ పని చేయట్లేదా? టెక్స్ట్ రావాలిగా, కావాలి. సర్లే మనమే చేద్దాం. ఏం డూయింగ్ సింధు, వద్దు బాధ. హే, మెసేజ్ వచ్చింది. గుడ్ మార్నింగ్. ఎడుతుం పత్తేగా వీడేంటి వింత వింతగా బిహేవ్ చేస్తున్నాడు? వసే నిన్నే వాడేంటి అలా వింత వింతగా బిహేవ్ చేస్తున్నాడు? నువ్వు ఆడో పిచ్చి మొక్క, ఇదో పిచ్చోళ్ళ కొంపలా తయారై. ఏంటి జోక? సారీ,
ముందు ఎక్కడికి వెళ్దాం? ముందు జంక్షన్ దగ్గరికి వెళ్దాం. అవును, నీ గ్రాడ్యుయేషన్ అయిపోయింది కదా, ఇప్పుడేం చేస్తున్నావు? అది డాడ్ బిజినెస్ చూసుకోమన్నాడు, నేను కొంచెం టైం కావాలన్నాను. ఈ జాబ్లు ఇవి మనకు సెట్ కావు. ఓ, ఎందుకు? జాబ్ చేస్తే అక్కడ అమ్మాయిలు ఉంటారనా? అమ్మాయిలేంటి? కవర్ చేయకు, నాకంతా తెలుసు. నీకు అమ్మాయిలంటే భయమని అందుకే నీకు ఏ జాబ్ రాలేదని మొత్తం చెప్పేస్తుంది. కొంతమంది మొత్తం తెలిసిపోయిందా? నీకెవరు చెప్పారు? ఎవరు చెప్పారేంటి, కాలనీ మొత్తం అదే మాట్లాడుకుంటున్నారు కదా. మా డాడీతో సహా. మా డాడీతో కూడా ఏదో సీన్ చేసావంట? అమ్మని అమ్మ, ఇది కూడా తెలిసిపోయిందా? కట్ చేస్తావేంటి, లిఫ్ట్ చేసి మాట్లాడు. మీ సృజననే కదా. ఏంటి, నీకు సృజన గురించి కూడా తెలుసా? అదేంటి, నా జీవిత చరిత్ర మొత్తం తెలిసిపోయినట్టుంది. ఎందుకంత భయం? లిఫ్ట్ చేసి మాట్లాడొచ్చు కదా, నాతో బాగానే మాట్లాడుతున్నావు కదా. నువ్వంటే వేరే. అంటే? హలో సనత్, ఎందుకు నవ్వుతున్నావు? అయితే మనం రోజు ఖాళీ అన్నమాట. నిన్న ఎవరినో అడిగితే అమ్మ వర్క్, నాన్న బిజినెస్ అని బిల్డప్ ఇచ్చారు, అందుకే నవ్వుతున్నా. ఏ ఫీల్ అయ్యావా? ఐమ్ సారీ, ఐ వాస్ కిడ్డింగ్. ఓకే, నువ్వు ఇంకా చిన్న పిల్లల్లానే బిహేవ్ చేస్తున్నావు, నువ్వేం మారలేదు. ఇలా అయితే కష్టం మరి.
ఆయన నీకు అలవాటే కదరా ఇంటర్వ్యూలు బొక్కబడడం. ఆయన నీకు ఇంటర్వ్యూ ఎలా వచ్చిందిరా? విసిగించుకో, నీకు తెలుసు కదరా నా ప్రాబ్లం ఏంటో. పాయింటే, ఈ ఇంటర్వ్యూ నాకు లోకల్ యాప్ ద్వారా వచ్చింది. ఈ యాప్లో 10th క్లాస్ పాస్ అయిన వాళ్ళకి ఉంటాయి, గవర్నమెంట్ జాబ్కి అప్లై చేయొచ్చు. అయినా నువ్వు అప్లై చేయలేవులే. ఎందుకురా? నీకే వడిస్తాడరా ఉద్యోగం. జాబ్ కోసం ట్రై చేస్తున్నారా? వెంటనే లోకల్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి. ఈ యాప్లో మీ ఏరియాలో డిఫరెంట్ కైండ్ ఆఫ్ జాబ్ ఆపర్చునిటీస్ అన్ని ఇందులో ఉంటాయి. సో లేట్ ఎందుకు? డౌన్లోడ్ లోకల్ యాప్, ఆల్ ది బెస్ట్. గల్లో తేలినట్టుందే గుండె మొక్క. ఈ మొక్క అడిగిందిరా? నేను ఇవ్వనని చెప్పాను. హాయ్. దీనికోసం నేను చాలా వెతికాను, నాకు దొరకనే లేదు. నీకెలా దొరికింది? నీకు ఇష్టం అని చెప్పావు కదా, అందుకే తెచ్చాను. థ్యాంక్ యూ సో మచ్. బిల్ పే చేసి వస్తా. సింధు, నువ్వు బిల్ పే చేసి వస్తావా? ఎందుకు, ఏమైంది? నువ్వు వెళ్ళొచ్చుగా. ప్లీజ్ ఒక్కసారి నువ్వు బిల్ పే చేయవా. సరే, నువ్వు నాకు హెల్ప్ చేస్తున్నావు కదా, నేను నీకు హెల్ప్ చేస్తా. బేసిక్గా ఒక అమ్మాయికి కానీ ఒక అబ్బాయికి కానీ ఆపోజిట్ జెండర్ని చూసినప్పుడు క్రష్, లవ్ లాంటి ఫీలింగ్స్ ఏమైనా ఉంటే వాళ్ళతో వెళ్ళి మాట్లాడడానికి భయం, టెన్షన్ ఫీల్ అవుతారు. అది అందరికీ కామన్. నువ్వేంటంటే ఏ అమ్మాయిని చూసినా అమ్మాయి పైన ఫీలింగ్స్ లేకపోయినా భయపడుతున్నావు. నీ భయానికి రీజన్ ఏంటంటే అమ్మాయి అనే ఫ్యాక్టర్ మాత్రమే. సో నువ్వు ఒకరితో మాట్లాడాలనుకుంటే నీ మైండ్లో నుంచి జెండర్ అనే ఆప్షన్ తీసేయ్. ఆ మనిషితో ఏం పని అవుతుందో అదే మైండ్లో పెట్టుకో. ఓకే. ఆ మనిషి అమ్మాయా, అబ్బాయా, మషీనా లేదా ఇంకేదైనా మర్చిపో. ట్రస్ట్ మీ, నా గ్రాడ్యుయేషన్లో సైకాలజీ కూడా ఒక సబ్జెక్ట్. ట్రై చేద్దామా? ఇట్ వర్క్స్. గో, వెళ్ళు. సరే. టేబుల్ నెంబర్ సార్? 3. మాట్లాడు. కిట్ క్యాట్ అండ్ జిమ్ షేక్ 420 rupees. కార్డర్ క్యాష్ సార్? మిమ్మల్ని కార్డర్ క్యాష్. కట్. మాట్లాడాను. ఫస్ట్ టైం నేను ఒక అమ్మాయితో మాట్లాడేశాను. దీన్ని ఎలాగైనా సెలబ్రేట్ చేసుకోవాలి. సంతకాడికి ఫోన్ చేయాలి. చెప్పరా. రే సనత్, రే నేను అమ్మాయితో మాట్లాడాను రా.
ఏం చూసుకోలేదురా? మీరు ఉంటారో నువ్వు ఏరియా నీది ఏం చూసుకోలేదు నువ్వు కంట్రోల్ చేస్తున్నావా? రే విన్నావా సనత్, మెల్లిగా మెల్లిగా ఫస్ట్ అమ్మాయితో మాట్లాడాను రా మెల్లిగా. హలో ఈడొకడు సింపుల్ బేసిక్ సైకాలజీ. మనం ఏదైతే చూస్తామో అదే నమ్ముతాం, దాన్నే మానిపులేట్ చేయాలి అంతే. తమాషాలు చేస్తున్నారా? కిందే సొక్క ఏమనుకుంటున్నావు బిడ్డ? నా దగ్గర నకాలు చేస్తున్నాయ్రా. ఏమైంది అలా కూర్చున్నావు? మన ఇంట్లో దొంగలు పడ్డారా? దొంగలా? ఏం పోయింది? నా బంగారు లాంటి మొక్క ఎత్తుకుపోయారు. మొక్క మనం పోలీస్ కంప్లైంట్ ఇద్దాం. పోలీస్ కంప్లైంట్? నీకన్నా పిచ్చా మొక్క మీద పోలీస్ కంప్లైంట్ ఇస్తారా? బొక్కలేసి కొడతారు. అయ్యో ఇప్పుడు కాదు కాదురా, నేను చెప్పేది ఏంటంటే ఏమో వాడికి ఏం ప్రాబ్లం వచ్చిందో, లవ్ ప్రాబ్లం ఏమో వాడికి తెలుసు. కాదు నేను చెప్పేది ఏంటంటే ఇప్పుడు అమ్మ వాడికి ఫ్యామిలీ ఉంటుంది కదా, వాడికి అమ్మ నాన్న ఉంటారు కదా, వాళ్ళమ్మ బాధపడుతుంది కదా. చెప్పేది ఏంటంటే ఇప్పుడు ఏమన్నా కదమ్మా పోలీస్ కంప్లైంట్ ఇస్తే వాళ్ళమ్మ బాధపడుతా పడదా? బాధపడుతుంది కదా. అది కాదురా, బాధపడుద్ది. అమ్మా వద్దా ప్లీజ్, నాకు ఆకలి వస్తుంది, అన్నం పెడతారా? మరి నా మొక్క రెండు కొనిస్తా. కాదురా చేయట్లేదు. పద వేరే నర్సరీ మాట్లాడేసి వస్తా. నేను ఆల్రెడీ మాట్లాడాను, ఇంకా నువ్వేం మాట్లాడే? ఒకసారి ట్రై చేస్తా. థ్యాంక్ యూ. ప్రాజెక్ట్ కంప్లీట్ అయింది, థ్యాంక్ యూ సో మచ్. నీ వల్ల లైఫ్లో ఒక అమ్మాయితో ఫస్ట్ టైం మాట్లాడాను, నీకు కూడా థ్యాంక్స్. చాలా టైర్డ్గా ఉన్నాను, రేపు కలుద్దాం. ఒక్క నిమిషం ఇప్పుడు వస్తా. ఆర్ యూ ఫైన్ ఆంటీ? బాగానే ఉన్నానమ్మా. ఆంటీ, మొన్న నర్సరీలో ఒక మొక్క తీసుకున్నారు కదా, అది ఎక్కడుంది? ఆ మొక్క ఎవడ దొంగ సచ్చిన తీసుకెళ్ళిపోయి. మా చెట్లు ఎండిపోతున్నాయి, ముందు వాటికి నీళ్ళు పోయి పో, వెళ్ళు. నీకేమైందిరా? మాట్లాడు.
మాట్లాడితే మొక్క మొక్క. ఎక్స్క్యూజ్ మీ యా మనల్లే వన్ మినిట్ కానీ కానీ చెప్పండి బీకే కూడా పార్క్ బీకే కూడా స్ట్రైట్గా వెళ్ళేసి ఆ లెఫ్ట్ తీసుకున్నారండి మళ్ళీ కాదురా స్ట్రైట్గా వెళ్ళండి రైట్ తీసుకోండి మెయిన్ రోడ్ వస్తుంది స్ట్రైట్గా వెళ్తే రెడ్ అండ్ ఓకే అదే మీ థ్యాంక్ యూ బాయ్ రే ఇప్పుడు ఏం చేసావో తెలుసా ఏం చేసా ఏం చేసావో తెలుసా అమ్మాయితో మాట్లాడేవరా రే 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 రెండు రోజులు తిరుగుతూనే ఫోబియా తగ్గిందంటే లైఫ్ లాంగ్ సింధుతో ఉంటే ఇక ఫుల్ రా దావత్ ఇయ్యాలి రే దావత్ కార్తీక్ నాకు మొక్క ఎందుకు ఇచ్చావు వన్ సెకండ్ ఏంటి నువ్వు కాల్ చేసే లిఫ్ట్ చేసేలేవు వాట్సాప్లో బ్లాక్ చేసినావు నంబర్ తీసేసినావు ఏమనుకుంటున్నావు పోజ్ కొడుతున్నావా తప్పించుకొని తిరుగుతున్నావు నా నుండి అవును చెయ్యను అయితే ఏంటి మారిపోయావరా చూసావా మావాడు ఎలా రఫాడిస్తున్నాడు జమ్మాడు ఎందుకు చెయ్యాలి ఎవరు నువ్వు వీణ్ణి ఎలా అన్నా భయపెట్టాలి నువ్వు నన్ను లవ్ చేయలేదనుకో నన్ను హరాస్ చేస్తున్నావని పోలీస్ కంప్లైంట్ ఇస్తాను పోలీస్ కంప్లైంట్ ఏంటి అయినా నిన్నెప్పుడు హరాస్ చేశాను ఏంటి కంప్లైంట్ ఇస్తావా ఇవి చూద్దాం నువ్వెవరు నేనా ఇతను నా హుడ్బీ నెక్స్ట్ మంత్ పెళ్లి చేసుకుంటున్నా చాలా ఇంకేమైనా కావాలా నువ్వు మళ్ళీ ఇంకోసారి నాకు కనపడాలి నువ్వు కాదు నేను పెడతా పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ నువ్వేంటి ఇక్కడ హుడ్బీ అంట పెళ్ళి అంట సింధు రేపు అమ్మ నాన్న పెళ్లి రోజు టెంపుల్కి వెళ్తున్నాం నువ్వు కూడా వస్తావా చూడండి వాళ్ళిద్దరిని అలా చూస్తుంటే ఎంత బాగుంది కదా అంకుల్ చూసారా
దీనికే ఇలా అయిపోతున్నాడు, పెళ్లి చేసుకుంటే ఏమైపోతాడో. నోటిఫికేషన్ పడగానే అప్లై చేసా, బాగా ప్రిపేర్ అవుతున్నా, లెట్ సీ ఏమవుతుందో. సరేరా, నేను మళ్ళీ కాల్ చేస్తా. ఇంటర్వ్యూ ఏమైంది? ఓ అదా, వచ్చింది నాన్న, కానీ నేనే తీసుకోలేదు. ఏమైందిరా? అది ప్రైవేట్ జాబ్ నాన్న, దానికి ప్రిపేర్ అవుతుంటేనే గవర్నమెంట్ జాబ్ నోటిఫికేషన్స్ పడ్డాయి, సో ఇప్పుడు దానికి ప్రిపేర్ అవుతున్నా. గవర్నమెంట్ జాబ్ నోటిఫికేషన్ గురించి నీకెలా తెలుసు? ఇంకెలా తెలుసు, నువ్వు చెప్పావుగా లోకల్ యాప్లోనే. రై, గవర్నమెంట్ జాబ్ అయినా ప్రైవేట్ జాబ్ అయినా ఫస్ట్ మంత్ శాలరీ నాకే ఇవ్వాలి. ఓకే నాన్న. గవర్నమెంట్ జాబ్ అయినా ప్రైవేట్ జాబ్ అయినా రెగ్యులర్ అప్డేట్స్ కోసం లోకల్ యాప్ ఇన్స్టాల్ చేసుకోండి, కింద డిస్క్రిప్షన్ లో లింక్ పెట్టాం. హాయ్ సింధు. హాయ్. హాయ్. కనికా ఏ మొక్క ఇది? దిస్ ఇస్ మోటోరియస్ ప్లాంట్. దిస్ ఇస్ ఆల్సో నోన్ యాజ్ టెలిగ్రాఫ్ ప్లాంట్. సో ఇది చాలా రేర్ ప్లాంట్ అన్నమాట. ఇది అన్ని నర్సరీస్ లో దొరకదు. దిస్ ఇస్ సో స్పెషల్ ప్లాంట్. ఐ లవ్ యు. అదే నువ్వంటే నాకు చాలా ఇష్టం. అది ఫస్ట్ టైం నేను రెస్టారెంట్ లో చూసినప్పుడే బ్లాంక్ అయిపోయాను. ఫస్ట్ టైం మా అమ్మ తర్వాత ఒక అమ్మాయి కళ్ళలోకి డైరెక్ట్ గా చూసింది నిన్నే సింధు. ఆ తర్వాత మళ్ళీ నర్సరీలో చూశాను, ఏంటో తెలీదు, ఏ అమ్మాయిని చూసినా పడిపోయేవాడిని, కానీ నిన్ను చూస్తే మాత్రం మళ్ళీ మళ్ళీ చూడాలనిపించేది. ఎలా అయినా మాట్లాడాలని నీ వెనకాలి తిరిగేవాడిని, కానీ ధైర్యం సరిపోలేదు. ఆ రోజు సడన్గా నువ్వు వచ్చి మాట్లాడేసరికి రాకెట్ లేకుండా మూడు మీదకి వెళ్ళిపోయాను తెలుసా. ఇల్లు ఇంతుందా? ఎవరి ముందన్న ఫీలింగ్స్ ఉంటే తప్ప మనకు ఎగ్జైట్మెంట్ రాదు. అది నిజమే సింధు, నీతో ఉన్నంతసేపు అది నేను ఎక్స్పీరియన్స్ చేశాను. సారీ కార్తీక్, నేను ఎప్పుడు అలా అనుకోలేదు. చాలా రోజుల తర్వాత కలిసాం, ఏదో నువ్వు నాకు హెల్ప్ చేసావు కదా అని, నేను నీకు హెల్ప్ చేస్తే నీ ఫోబియా తగ్గుతుందని క్లోజ్గా ఉన్నాను. అంతేకాని నీ పైన ఎలాంటి ఫీలింగ్స్ లేవు. ఇన్ఫ్యాక్ట్ నర్సరీ, బిజినెస్ లాంటి కెరియర్ గోల్స్ ఉన్నాయి, ఇదంతా నాకు సెట్ అవ్వదు. ఇప్పుడు వీడు ఏమైపోతాడో. నిన్ను హర్ట్ చేస్తుంటే ఐమ్ రియలీ సారీ, నీకు అర్థమైంది అనుకుంటా. ఓకే. ఓకేనా? ఏంటి? యా ఓకే. ఓకే ఏంటి? ఓకే. వీడి షాక్ లో మైండ్ దొబ్బిందా? నువ్వేం హర్ట్ అవ్వలేదా? ఇందులో హర్ట్ అవడానికి ఏముంది, నువ్వే చెప్పావు కదా హ్యూమన్ సైకాలజీ అది ఇది అని. కొన్నోళ్ళైతే నేనే మర్చిపోతా. మహా అయితే కొంచెం పెయిన్ ఉంటుంది అంతే కదా, పర్లేదు రారా. వీడేంటి ఇంత మారిపోయాడు? వచ్చాడు, ప్రపోజ్ చేశాడు, రిజెక్ట్ చేసింది, ఓకే అన్నాడు. అరే ఏంట్రా ఇది, ఇంత సింపులా? ఒకసారి కాల్ చేసి చూద్దామా? పోనీ టెక్స్ట్ చేసి చూద్దామా? చూ
చూసి రిప్లై ఇవ్వడేంటి? బిల్డప్ కొడుతున్నాడా? ఏంటి వీడు, రిజెక్ట్ చేశానని ఏమైనా చేసుకొని ఉంటాడా? ఏమైనా చేసుకుంటాడా ఏంటి? ఇంకొకసారి కాల్ చేద్దాం. హలో, ఏంటి ఈగోనా? కాల్ చేస్తే లిఫ్ట్ చేయట్లేదు, టెక్స్ట్ చూసి రిప్లై ఇవ్వట్లేదు. అంతా ఓకేనా? ఏం లేదు, నేను రిజెక్ట్ చేశానని డిప్రెషన్లోకి వెళ్ళి ఏమైనా చేసుకున్నావేమోనని. నిజంగా నో ప్రాబ్లం కదా? ఆగు, సరే ఈవినింగ్ ఒకసారి కలుద్దామా? ఓకే. ఏం చెప్పు రమణ. అది మార్నింగ్ జరిగిన దాని గురించి నువ్వేమైనా ఫీల్ అవుతున్నావేమోనని. నువ్వు ఇంకా దాని గురించి ఆలోచిస్తున్నావా? నేను చెప్పాను కదా ఎప్పుడు మర్చిపోయానని. మర్చిపోయావా? నువ్వు నిజంగానే లవ్ చేసావా? నిజంగా లవ్ చేస్తే హర్ట్ అవ్వాలి కదా. నువ్వే చెప్పావు కదా హ్యూమన్ సైకాలజీ అది ఇదని. అయినా రెండు రోజులు అయితే అదే అలవాటు అయిపోతుంది. అయితే నువ్వు నిజంగా లవ్ చేయలేదు అనమాట. పిలిచింది దీనికేనా? ఎన్నిసార్లు అడతావు? అడిగింది అడిగి, నేను వెళ్తున్నా. ఏ కార్తీక్, చెప్పు. నీకు ఆ విషయం చెప్పాలి. అది నేను ఢిల్లీ నుంచి వచ్చిందే నీకోసం. నీకు గుర్తుందో లేదో, చిన్నప్పుడు మనిద్దరం బెస్ట్ ఫ్రెండ్స్, బాగా కలిసి ఆడుకునేవాళ్ళం. నాతో తప్ప ఇంకెవరితో ఆడుకునేవాడివి కాదు. ఆ రోజు నువ్వు పెళ్లి చూపుల్లో చూసింది నా ఫ్రెండ్ శ్వేత. తను నేను క్లాస్మేట్స్. పెళ్లి చూపుల్లో జరిగిందంతా చెప్తే ఎవరో అనుకున్నా, తర్వాత నువ్వని తెలిసి షాక్ అయ్యా. నువ్వు రెస్టారెంట్కి డేట్కి వెళ్తున్నావని తెలిసింది, అందుకే అక్కడికి వచ్చాను. ఆ రోజు నర్సరీకి కూడా నీకోసమే వచ్చాను. నువ్వు మా ఇంటికి వచ్చినప్పుడు నేను మీ ఇంటికి వెళ్ళాను. నువ్వు మా గోడ దూకడం చూసి షాక్ అయ్యాను. రోజూ బైక్ పైన మీ ఇంటి ముందు నుంచి వెళ్ళేది నీ గురించే, నిన్ను చూడడానికే. వచ్చి మాట్లాడతావేమో అని వెయిట్ చేశాను. ఇంకా నువ్వు మాట్లాడవని నేనే వచ్చి నీతో మాట్లాడాను. నువ్వు నాకు ఆ మొక్క ఇచ్చినప్పుడే నన్ను లవ్ చేస్తున్నావు అని అర్థమైంది. నువ్వే వచ్చి చెప్తావులే అని వెయిట్ చేసేదాన్ని. ఆ రోజు సృజన విషయంలో అందుకే అంత పొజిటివ్ అయిపోయాను. నువ్వు ప్రపోజ్ చేస్తే రిజెక్ట్ చేసి నెక్స్ట్ డే నేనే ప్రపోజ్ చేసి సర్ప్రైజ్ ఇద్దాం అనుకున్నాను. కానీ నువ్వేమో ఓకే అని నార్మల్గా ఏ ఫీలింగ్ లేకుండా హ్యాపీగా తిరుగుతున్నావు. నువ్వంటే నాకు చిన్నప్పటి నుంచి ఇష్టం. తెలుసు. తెలుసా? తెలుసు తెలుసు. కాబట్టి ధైర్యం వచ్చి ప్రపోజ్ చేసిన, లేకపోతే నాకని ధైర్యం ఎక్కడిది? ఏంటి
నీకు ప్రపోజ్ చేసి నువ్వు రిజెక్ట్ చేస్తావు అని కూడా నాకు తెలుసు. అందుకే ఇంత కూల్గా ఉన్నా. ఎక్స్క్యూజ్ మీ. యా మనల్లే వన్ మినిట్. కానీ కానీ చెప్పండి. బీకే కూడా పార్క్ బీకే కూడా స్ట్రైట్గా వెళ్ళేసి ఆ లెఫ్ట్ తీసుకున్నారనుకో. మళ్ళీ కాదురా, స్ట్రైట్గా వెళ్ళండి, రైట్ తీసుకోండి, మెయిన్ రోడ్ వస్తుంది, స్ట్రైట్గా వెళ్తే రెడ్ అండి. ఓకే అదే మీరు బాయ్. రే ఇప్పుడు ఏం చేసావో తెలుసా? ఏం చేసా? ఏం చేసావో తెలుసా? ఏం చేసావు? అమ్మాయితో మాట్లాడేవరా? రే 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 రే, రెండు రోజులు ఉంటేనే ఇలా మాట్లాడవంటే లైఫ్ లాంగ్ ఉంటే ఇంకా చేంజ్ అయిపోతావురా. ఒక్కసారి ట్రై చేద్దాం, ఒక్కసారి ట్రై చేద్దాం. సరేరా, అదిగో అమ్మాయి వస్తుంది. వస్తున్న అమ్మాయిని ఆపరా. ఏం మాట్లాడాలరా? ఇందాక అమ్మాయి అడ్రస్ అడిగింది కదా, ఇప్పుడు నువ్వు అమ్మాయిని అడ్రస్ అడుగు. ఓకేనా? ఓకే రా, నేను చూసుకుంటాను, వెళ్ళు. హలో, అమీర్పేటకి ఎట్లా వెళ్ళాలి? ఏంటా చూపు, అటు చూస్తే భయపడతాను అనుకున్నావా? అమ్మాయిలు చూసి భయపడే రోజులు పోయాయి, ఇప్పుడు మన అమ్మాయిని కళ్ళల్లో కళ్ళు పెట్టి చూడగలవు. మర్యాదగా అమీర్పేటకి ఎట్లా వెళ్ళాలి? అమీర్పేట కాదు, ఎర్రగడ్డకి. ఏందిరా, ఏమనుకుంటున్నాను? ఏంది సనత్? రే సనత్, వస్తున్నారా? భయపడక్, ఏం స్కార్ఫ్ ఇస్తే భయపడతాం అనుకున్నావా? నువ్వేం టెన్షన్ పడకరా, మా గల్లీ వార్డ్ మెంబర్ మావాడే, మా మామ, తీస్తే భయపడతాం అనుకున్నావా? తీసేది, ఏం భయపడ, భయపడకరా, నువ్వు నేను ఉన్నా కదా. భయపడింది రే. మీరు అనుకోలేదు ఇలా దొరికామంటరా, ఏదో ఒకటి చేయరా. ఏంటి, మీరిద్దరు తోపులా? అంటే నా ఫోబియా పోయిందో లేదో టెస్ట్ చేసుకుందామని అంటే వీడు చెప్పాడు. అంత సాఫ్ట్గా ఉంది, బయట ఇంత వైలెంట్గా ఉంది. హలో, నేనే చెప్పాను. అయితే ఇట్లా రోడ్ మీద పడి తిరుగుతారా? అవును, ఈ మధ్య అమ్మాయిలతో దిగా మాట్లాడుతున్నావంట, రోడ్ల మీద చేయి పట్టుకొని తిరుగుతున్నావంట. తను పరిచయమై 10 డేస్ కూడా అవ్వలేదు, ఇంత చేంజ్ అప్పుడే. తను నీకెలా తెలుసు? తనెవరు? నేనేదో జనరల్గా అన్నాను, నాకేం తెలియదు. అవునులే, సంధ్య నీకెలా తెలుస్తుంది? సంధ్య కాదు, సింధు కదా. నేను అడిగేది అదే, సింధు నీకెలా తెలుసు చెప్పు. నిన్నే యాక్చువల్లీ నేను చెప్పానని తనకు చెప్పకండి, తను నేను బెస్ట్ ఫ్రెండ్స్. ఆ రోజు పెళ్లి చూపులా అయింది మొత్తం, తనకు చెప్పేశాను, నీ ఫోటో పంపాను తనకి, తనే నీ గురించి మొత్తం చెప్పింది, నీ కోసమే ఢిల్లీ నుంచి వచ్చింది. అయినా మీరు చేసే ప్రతి ఒక్క పని నాకు మినిట్ టు మినిట్ అప్డేట్ ఉంటుంది. సారీ, పని చెప్తా. దొంగ మాంతి మొత్తం చెప్పేసింది. సరే ఇప్పుడు చెప్పు, యాక్సెప్ట్ చేస్తా. అంటే అదే మార్నింగ్ ప్రపోజ్ చేసావు కదా, ఇప్పుడు చెప్పు యాక్సెప్ట్ చేస్తా. ఎలా కనిపిస్తున్నా నీకు? నీకు ఇష్టం వచ్చినప్పుడు చెప్పమంటే? నాకు చెప్పాలనిపించింది, ఒకసారి నేను చెప్పాను, నువ్వు రిజెక్ట్ చేసావు, అయిపోయింది, క్లోజ్. నాకు ఫీలింగ్స్ పోయాయి. పోయాయా? అలా ఎలా పోతాయి? నీకు చెప్పాలనిపిస్తే నువ్వు చెప్పు. ఏంటి, నేనా? అవును, నా టర్న్ అయిపోయింది, ఇప్పుడు నీ టర్న్. చెప్తే చెప్పు, లేదంటే లేదు. సింధు చెప్పాలా? చెప్పకు, మానే, ఎవడడిగాడు నిన్ను? అరే అరే ఆగు, చెప్తా. కార్తిక్, ఐ లవ్ యూ. దాంట్లో ఏమన్నా ఫీల్ ఉందా? అసలు నేను ఎలా చెప్పాను, నువ్వెలా చెప్తున్నావు? అసలు దాంట్లో రిజెక్ట్ చేసినందుకు సారీ ఏది? ఫస్ట్ సారీ కార్తిక్ అని స్టార్ట్ చేయి. ఐమ్ సారీ కార్తిక్, నిన్ను రిజెక్ట్ చేసినందుకు. సింధు, నన్ను పెళ్ళి చేసుకుంటావా?
తెలి చెప్పడానికి చెప్పాక మళ్ళీ నువ్వు ఏమనొద్దు ప్రామిస్ ప్రామిస్ ఏమనని చెప్పు టెన్షన్ పెట్టకు చెప్పు అది అది చెప్పు అది నీకు ఫోబియా రావడానికి కారణం నేనే ఏంటి నీకు గుర్తుందో లేదో మనం చిన్నప్పుడు బాగా కలిసి తిరిగేవాళ్ళం ఆడుకునేవాళ్ళం రోజు నేను రెండు లాలీపాప్స్ తీసుకొచ్చేదాన్ని నువ్వు నాతో తప్ప ఎవరితో ఆడుకునేవాడివి కాదు కానీ ఒకరోజు నేను లేటుగా వచ్చేసరికి నువ్వు వేరే వాళ్ళతో ఆడుకోవడం మొదలు పెట్టావు. హే బాల్, నాతో పాటు ఆడుకోనికి వస్తావా? రా. కార్తీక్ రా, ఆడుకుందాం. గేమ్ మధ్యలో ఉంది కదా, వదిలేస్తే ఫీల్ అవుతారు. నువ్వేరా, అందరం కలిసి ఆడుకుందాం. నేను కూడా ఫీల్ అవుతా. నువ్వేరా? లేదు, నువ్వేరా. నువ్వేరా పో. ఆడుకోడానికి రమ్మన్నప్పుడు రాలేదు, కానీ ఇప్పుడు చూడు, సిగ్గు లేకుండా తీసుకుని తింటున్నాడు. నువ్వు రావా ఆడుకోవడానికి? నువ్వు వెళ్ళిపో, నేను ఆడుకొని వస్తా. తెలుసే, వస్తున్నా. ఆ నెక్స్ట్ డే కూడా స్కూల్లో నా పక్కన కాకుండా వాళ్ళ పక్కనే కూర్చున్నాం. కార్తీక్ ఎప్పుడు అక్కడనే కూర్చుంటావా? నువ్వు వాళ్ళతో మాట్లాడడం నాకు నచ్చలేదు. అప్పటి నుంచి రోజు వాళ్ళతోనే ఆడుకునేవాడివి, నాతో ఆడుకోవడమే మానేశావు. కార్తీక్, లాలీపాప్ కావాలా? నేను తెచ్చే లాలీపాప్ కూడా తీసుకునేవాడు. నా దగ్గర రెండు లాలీపాప్స్ ఉన్నాయి, తినిచ్చింది. నీకు కావాలంటే నేను ఒకటి ఇస్తా. అప్పుడే నాకు సన్నత్ కనిపించాడు. స్వాట్ సే కరెంగే సబ్కా. సింధు, ఎక్కడికి వెళ్తున్నావు? ఆడుకోడానికి వెళ్తున్నా. కార్తీక్ పిలిచిండు, నువ్వు రావా?
అప్పుడు నాకు ఒక కన్నింగ్ ఐడియా వచ్చింది. ఇప్పటి నుంచి నువ్వు కార్తీక్ తో ఆడుకోద్దు. ఎందుకు? నీకు చాక్లెట్ కావాలా ఆన్సర్ కావాలా? చాక్లెట్ చాక్లెట్. అయినా అయినా అడిగితే ఏం చెప్పాలి? కార్తీక్ నువ్వు ఎప్పుడు ఆ గర్ల్స్ తోనే ఆడుకుంటావు, నేను కూడా నీతో ఆడుకుంటే నన్ను గర్ల్స్ అంటారని చెప్పు. సరే. సనత్, రే సనత్, రే రే సనత్, నిన్నే రా. ఏ సనత్, ఏ సనత్, ఆగరా సనత్, నిన్నే రా. ఏంట్రా పిలుస్తుంటే కూడా వెళ్ళిపోతున్నావు? సరేరా, వెళ్ళాడుకుందాం. నీతోనా? నేను ఆడుకోను. ఏ, ఎందుకు? నువ్వు ఆ గర్ల్స్ తో ఎప్పుడు ఆడుతూ ఉంటావు, నీతో ఆడితే నన్ను కూడా గర్ల్ అంటారు. అబ్బా, ఏమైంది? నా ఫ్రెండ్ వస్తాడు. రే సనత్, నువ్వు కూడానా? క్లాస్ లో అందరికి చాక్లెట్స్ ఇచ్చి ఎవరినితో కూర్చోకుండా మాట్లాడకుండా చేశాను. అలా చేస్తే నువ్వు ఆ అమ్మాయిలతో ఆడుకోవడం మానేస్తావు అనుకుంటే అసలు అమ్మాయిలతోనే మాట్లాడడం మానేసావు. హ్యాపీ బర్త్డే. క్లాస్ లో అందరికీ ఇచ్చేసే. ఫైవ్ స్టార్. హ్యాపీ బర్త్డే. హ్యాపీ బర్త్డే. ఇంకొకటి ఇవ్వవా? ఇంకొకటి ఇచ్చుగా. హ్యాపీ బర్త్డే. హ్యాపీ బర్త్డే. హ్యాపీ బర్త్డే. కార్తీక్ తీసుకో. కార్తీక్ ఏమైంది? తీసుకో కార్తీక్, తీసుకో కార్తీక్, ఏమైంది? తీసుకో కార్తీక్, నిన్నే కార్తీక్, ఏమైంది నీకు? తీసుకో కార్తీక్, కార్తీక్ నిన్నే. అమ్మాయి కనపడితే భయపడడం స్టార్ట్ చేసావు. నడురా, ఏమైందిరా? నేను రానురా. ఎందుకు? అక్కడ అమ్మాయిలు ఉన్నారా? వాళ్ళేమన్నా తేయాలరా? నడు, నేను ఉండగా పదా. ఏ రోహిత్, నాదిరా, ఆగు. నేను చేసిన దానికి సారీ చెప్తామని వస్తే అందరు అమ్మాయిలాగే నన్ను కూడా చూసి భయపడి పారిపోయావు. తర్వాత ఎగ్జామ్ హాల్లో కార్తీక్ నిన్న స్కూల్లో పడిపోయేసరికి నిన్ను బాయ్స్ హాస్టల్కి షిఫ్ట్ చేశారు. ఇంకా నీకు సారీ చెప్పడానికి ఛాన్సే దొరకలేదు. నా వల్ల వచ్చిన ఈ ఫోబియాని నేనే తగ్గిద్దామని ఫిక్స్ అయ్యాను. అందుకే ఢిల్లీ నుంచి హైదరాబాద్ వచ్చేసాను. మధ్యలో నువ్వు హైదరాబాద్ వచ్చినప్పుడు నిన్ను దూరం నుంచి చూసేదాన్ని, కానీ నన్ను దూరం నుంచి చూసే నువ్వు తల కిందికి వేసుకొని వెళ్ళిపోయేవాడివి. నా వల్ల నీకు ఈ ఫోబియా వచ్చిందన్న గిల్ట్ అలానే ఉండిపోయింది.
ఏం వెతుకుతున్నావు కార్తిక్? ఇక్కడ బలంగా తగిలేది ఏమైనా ఉందేమో వెతుకుతున్నా. ఆ దొరికింది కార్తిక్. ఆ కార్తిక్ వద్దు ప్లీజ్. ఇన్ని రోజులు ఆడుకున్నారు నాతోటి. కార్తిక్ వద్దు. కార్తిక్ ప్లీజ్. కార్తిక్ నో. కార్తిక్ నో. దగ్గర ఈ ఫోబియా వల్ల నేను ఎంత సఫర్ అయ్యా నీకేం తెలుసు. సన్నఫాన్ నన్ను కొడుతున్నాడు చూడు. ఏందిరా అప్పటి నుంచి ఓవరాక్షన్ చేస్తున్నాడు వీడు. రోడ్డు మీద లొల్లేందిరా మీది. దిగురా ముందు. నీవల్లే కదరా ఇదంతా జరిగింది. ఏం జరిగిందిరా? ఒక్క చాక్లెట్ కక్ గుర్తుపడి నా జీవితం నాశనం చేస్తావరా? నాకేం తెలియదు. నేను రేపు నీకు బన్నీ పాట అంటారు ఇప్పుడు బండి పెట్టుకున్నాను. అక్కడికి పోతావు. నీకు ఇలా కాదురా. అయిపోయి వస్తున్నా. వదిలేరా ఇంకా.